శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీ చిన్నజీర స్వామి వారు పాదవకములకు నమస్కారం. భాగవతోత్తములకందరికూ అంజలి ఘటిస్తూ ఈనాటి కార్యక్రమంలో మనం తిరుప్పావళి 13వ పాశురాన్ని అనుభవిస్తాం. తిరుప్పావళి వ్రతం ఒక జీవన వ్రతం అని మనవి చూస్తున్నాను. జీవనం అంటే భౌతిక జీవనం కాదు, ఆధ్యాత్మిక జీవనం. బుభుక్షువులు ముముక్షువులు అని రెండు రకములు ఉంటారని మనవి చేశాను. బుభుక్షువులంటే భోగములను అనుభవించాలనే కోరిక గలవారు, ముముక్షువులంటే భగవత్ ప్రాప్తిని కోరేవారు. భగవత్ ప్రాప్తిని కోరేవారు ఈ సంసారంలో ఉంటూనే ఈ సంసారంలో అనుభవించవలసిన వాటిని శరీరముతో అనుభవిస్తూ వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం కాక ఇక్కడే ఉండి ఇక్కడే తాను పొందదలిచినటువంటి భగవంతుని పొందడానికి అవకాశం ఉన్నదా అంటే ఉన్నది అని ఆండాళ్ తల్లి నిరూపిస్తోంది. ఆవిడ ఉన్న ఊళ్ళోనే ఉండి ఉన్న ఊళ్ళో ఉన్న ఆలయంలో ఉన్న స్వామినే కృష్ణ భగవానుడిగా భావించుకుని తన మంచి మనస్సు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో తన తోడు కొంతమంది తోడుగా వచ్చినటువంటి వారందరినీ గోపికలుగా మలచుకొని తనను గోపికగా మలచుకొని ఆలయమైన నందగోపుడి భవనముగా మలుచుకొని ఆ ఊళ్ళో ఉన్న స్నానం చేసే స్థలాన్ని యమునా నదిగా భావించి స్నానం చేయాలనుకుంది. కానీ ఇందులో స్నానం లేదు. మరేమున్నది అంటే ఆమె స్నానం అంటే నదిలో స్నానం కాదు, భగవంతుని యొక్క కళ్యాణ గుణములను అనుభవిస్తే ఒడలు మరచిపోవుట స్నానం. ఆ స్నానాన్ని అనుభవించాలని కోరుతోంది. కొరతూ మానవుడు పొందవలసినది తన లౌకికమైన జీవనములో ఉండే వావులు మానక్కర్లేదు. ఆ వావులన్నీ ఉండొచ్చు, ఆ సంబంధాలన్నీ ఉండొచ్చు, అన్ని వ్యాపారాలు చేయవచ్చు. కానీ చేసేది ఎవరికి ఏమి చేసినా తన వారి లోపల ఉన్న ఆ భగవానునికే చేస్తున్నాననే భావన పరిపూర్ణంగా ఉండాలి. దానితో చేస్తే జీవితం ఒక పరిపూర్ణ జీవితం అవుతుంది. లేకపోతే అది అర్ధ జీవనమే అవుతుంది కానీ పూర్ణ జీవనం కాదు. ఇప్పుడు పూర్ణమైన జీవనం అంటే బాహ్యమైన శరీరాన్ని ఆంతరమైన భగవానుని రెండింటినీ చేరి అనుభవించగలుగుట పూర్ణ జీవనము. ఇటువంటి పూర్ణ జీవనము లభించడానికి ఏమి చేయాలి? బాహ్యముగా ఇంద్రియములు మనసు పనిచేయకుండా ఉండవు కనుక పనిచేయించు. కానీ వాటి చేత చేసే వ్యాపారములన్నీ లోనున్న ఒక తత్వము చేయిస్తోందని వాని కొరకు చేస్తున్నానని భావించు. అది చేస్తే దానిని దీనితో మేళవిస్తే జీవితంలో పరిపూర్ణత ఏర్పడుతుంది, మన ఆత్మ వికసిస్తుంది, భగవానుని దర్శనం అవుతుంది. ఇది జీవితం యొక్క పరమ లక్ష్యం. దాన్ని ఎలా సాధించాలో అండాళ్ళ తల్లి వివరిస్తోంది. తన ఉన్న ఊళ్ళోనే ఈవిడ, ఆనాడు బ్రేపల్లిలో ఉండే గోపికలు, ఈనాడు మనం ఆలయమునకు వెళితే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఒకసారి మనసు లోపల భావన చేత నాలుగు రకములుగా సాధించవచ్చు ఈ వ్రతాన్ని. ఈ నాలుగు రకములుగా సాధించేటప్పుడు ఎలా సాధించాలి అంటే ఆలయమునకు వెళితే ఒక్కొక్క ఆళ్వారు ఆళ్వారిని దర్శనం చేసి వారికి నమస్కారం చేసుకో వెళ్ళు. లేదు నీలోనే ధ్యానం చేయాలి దర్శించాలనుకుంటావా, ఇంద్రియములను వశపరచుకో, మనసును వశపరచుకో, తర్వాత బుద్ధిని పరిశుద్ధం చేసుకుని సర్వేశ్వరుని ఒక్కసారి మనసులో భావన చేసి నీవెవడు అని నువ్వు తెలుసుకుని నీకు భగవానునితో ఉన్న సంబంధం తెలుసుకుని వానికే చెంది వాని చేతనే ధరింపబడి వాని చేతన నడిపింపబడి వాని కొరకే వినియోగపడుతున్నాననే భావనతో ప్రవర్తించడం నేర్చుకో. లేదు ఎక్కడో ఉన్న పరమాత్మను పొందాలి, ఇక్కడ ఈ శరీరంతో ఏమి చేయాలో నేర్చుకుని ప్రవర్తించు. దేనికైనా ముందు అవసరమైనది శ్రవణం. శ్రవణం అంటే వినడం. ఏమిటి వినాలి? తానెవడో తెలుసుకుంది ఏమి కావాలో వినాలి. వాడెవడో, వాడంటే ఎవడు, సర్వ జగత్తుకి కారణమైన వాడెవడో, ఈ సమస్త జగత్తుకి మూలమెవడో తెలుసుకోవాలి. కాబట్టి వాడు వీడు అనే మాటలు మనం వాడుతున్నప్పుడు వాడనే మాటల్లా భగవంతునికి, వీడనే మాటల్లో మనకు కనిపించేటువంటి సమస్తమైన జగత్తుకి వాడుతున్నాం. ఇది అంటాం, వాడు అంటాం, లేదా అది అంటాం. ఆ రెంటినీ తెలియటం పేరే ఆత్మస్వరూప జ్ఞానం, భగవత్ స్వరూప జ్ఞానం అంటారు. ఆత్మస్వరూప జ్ఞానం అంటే తానెవడో తాను ఎరుంగుట. ఎవరికి తెలియదు తానెవడో? తెలుసును. ఏమి తెలుసును? లోపల ఉన్న జీవుని స్వరూపము తెలియదు, బాహ్యమైన శరీర స్వరూపము తెలుసును. ఇప్పుడు శరీరము నేననుకోవడం చేత నాకు తెలుసును అనుకుంటున్నాం. కానీ శరీరము కంటే వేరైన నేను అనబడేటువంటి వస్తువు ఒకటి లోపల ఉన్నది. అది జ్ఞానము కలది, ఆనందము కలది, నిత్యమైనది, నశించనిది. అట్టిది భగవంతునికే చెంది భగవంతుని చేతనే ధరింపబడి నియమింపబడి ప్రవర్తిస్తోందనే జ్ఞానం నీకు కలిగితే నీవు ఆత్మస్వరూప జ్ఞానం కలవాడివి.
ఇది కలగడానికి బయటన్న శరీరం అనే పొర యొక్క పట్టు వదలాలి. అది వదలడం కోసమని 10 రోజులు సాధన. ఈ 10 రోజుల సాధనలో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినుట. ఏమి నీ స్వరూపము? పెద్దలు చెబుతారు, విను బాగా శ్రద్ధగా. ఏవి వినాలి? ఉపనిషత్తులు, వేదములు, వాటి అర్థములను వివరిస్తూ ఉంటే విను. రెండవది, 2 రోజులు విన్న తర్వాత అప్పుడు 3వ నాడు ఇది 2 రోజులు వినందువల్ల ఏమి కలిగింది ఒకసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఏమిటి కలగాలి? నీ లోపల ఒక నైర్మల్యం కలగాలి. ఇంతవరకు అంటే నా మలినము వదిలిందో లేదో చూసుకో. ఏమిటి మలినము? శరీరముతో సంపర్కం ఏది చూసినా నేను నేననిపిస్తోంది. ఏది నువ్వు చేస్తున్నా శరీరంతో చేసే పని నేను చేస్తున్నాననిపిస్తోందా లేదా? తగ్గుతోందా లోపల? ఇది ఎందువల్ల కలుగుతోంది? రజోగుణ తమో గుణాల వల్ల కలుగుతోంది. ఆ రజోగుణ తమోగుణముల యొక్క పట్టు ఈ శ్రవణం బాగా వంట పడితే తగ్గుతుంది. కొంత తగ్గితే చాలదు, పూర్తిగా వదలి ఒకసారి దాని మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలి. ముందు కర్మ చేయాలి. కర్మ చేస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైతే అప్పుడు ఆత్మస్వరూపం నీవు ఎవడో నీకు తెలియడానికి తగిన మనసుకి శుభ్రత ఏర్పడుతుంది. శుభ్రత అంటే అద్దంలో ముఖం చూసుకోవాలి అంటే పట్టిన దుమ్మెలా తుడవాలో, యథా ఆదర్శో మలేనచాని భగవద్గీతలో అద్దానికి మలినం పట్టినట్టు ఇదం ఈ జ్ఞానం ఉందే దేనితో ఆవరింపబడింది? జ్ఞానినో నిత్య వైరిణ. జ్ఞానికి జ్ఞానమునకు ఎప్పుడు నిత్యవైరి అయినటువంటి కామం అనే దానితో ఆవరింపబడి ఉన్నది. అది వదలాలి. వదలడానికి ఏమి చేయాలి? దానికి నీవు ఒక్కసారి మననం చేయాలి. విన్నది వినుకోవడం కాదు, విన్నదాన్ని లోపల మననం చేయాలి. మొదటి 2 పాశురములలో శ్రవణం చేశాం, తర్వాత ఒక పాశురములో ఆత్మ పరిశుద్ధమైనదో లేదో కొంచెం పరిశీలించుకున్నాం, తూర్పు తెల్లవారుతోందని చెప్పింది తల్లి. తర్వాత పాశురాలు 4 పాశురాలలో మన లోపల ఈ మనస్సు సంతతము వానినే స్మరిస్తూ, వాణ్ణి గురించే ఆలోచిస్తూ, ఈ శరీరము కంటే నేను వేరు, నేను భగవంతునికి చెందిన వాళ్ళని ఈ భావన కలగాలి. దీని పేరు స్థిత ప్రజ్ఞావస్థ అంటుంది భగవద్గీత. ఈ స్థిత ప్రజ్ఞావస్థ పేరు మననం. ఇది 4 దశలుగా ఉంది కాబట్టి 4 పాశురాలలో 4 పిల్లలని మేల్కొలిపారు. మొదటి నాడు అద్దాల మేడలో పడుకున్న పిల్లని, 2వ నాడు గాఢ కుంభకర్ణుల్లో నిద్రపోతున్న పిల్లని, 3వ నాడు కేవలంగా తన దూడలని ఆవుల్ని గేళ్ళని వదిలేసి వాటిని ఆవులన్నింటినీ పాలు పిండే వాడి వచ్చే పిల్లని, 4వ నాడు గేదెల పాలు కారిపోతుంటే వదిలేసి కృష్ణుడితో తిరుగుతున్న వాడి చెల్లెల్ని. ఇది ఒక వరస కథ. ఈ కథంతలో ఏముంటుంది మనకి? స్థిత ప్రజ్ఞావస్థ అంటే మనసులో వాడికే చెంది వాడి చేతనే ధరింపబడుతున్నాను కనుక నేను వాడికే ఉపయోగపడాలి. ఈ బాహ్యమైన శరీరముతో నాకు సంబంధం ఉన్నది కానీ దీనితో సంబంధం నాకు నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు, కనుక దీని సంబంధమును తగ్గించుకోవాలని తగ్గించుకుందికి లోపలికి వెళ్తాడు. ఆ లోపలికి వెళ్ళే స్థితి పేరు స్థిత ప్రజ్ఞావస్థ అంటారు. ఆ స్థిత ప్రజ్ఞావస్థ కలిగితే ఇప్పుడు ఏమిటి మనకు కలిగింది? జ్ఞాన దశ వచ్చింది. ఈ వెనక నుంచి అప్పుడే 1, 2, 1, 3, 3, 4, 7 పాశురాలు అయినాయి. ఇది అయిన తర్వాత ఇవాళ బయలుదేరాం. ఇవాళ 8, రేపు 9, ఎల్లుండి 10. ఈ 10 రోజులతోటి పూర్తి అయిపోతుంది. అప్పుడు మనం ప్రవేశిస్తాం గురుకులంలో. అంతవరకు గురువుగారి దగ్గరికి వెళ్ళాలనే బుద్ధి పుట్టదు. ఈ 10 రోజులు అయిన తర్వాత అప్పుడు గురుకులమును చేరుతాము. అది 16వ పాశురం. కాబట్టి మొదటి 5 రోజులు ఈ వ్రతం ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అవన్నీ కండిషన్స్ చెప్పారు. అవే మనము పాటించవలసిన యమ నియమ ఆసనములు. అక్కడి నుంచి ప్రారంభించి శ్రవణ మననములు చేశాం. శ్రవణ మననములు చేసినప్పుడు ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ధ్యానము. ధ్యానం అంటే ఏమి? తనకు దేనితో సంబంధమని తెలిసినదో, తనతో సంబంధము కలిగి తనను లోపల ఉండి నడిపిస్తున్న తత్వాన్ని సంతతము ఎడతెగక ప్రేమతో స్మరించుట. ఆ స్మరణము సాగితే, ఆ స్మరణము ప్రీతితో సాగితే ఎదరగా స్వచ్ఛముగా కంటితో చూస్తే కనిపించినట్టు లోపల కనిపిస్తుంది. అది ఎక్కడ చేయాలి? అది బాహ్యమైనటువంటి కొన్ని రూపములలో భగవానుడు సన్నిధానం చేసి ఉంటాడు, వాటిని ఆలంబనము చేసే చెయ్యి. లేదు నీ లోపల భగవానుడు దహనంలో ఉన్నాడు, వారిని ఆలంబనముగా చేసుకొచ్చి ఎక్కడున్నాడు? బయట ప్రత్యక్షముగా కనిపించే అంతరిక్షములో ఉన్న సూర్యభగవానుడిలో ఉన్నాడు. అడుగు ఎదురుగా కనిపిస్తున్నాడు కదా అని ఈశావాస్య ఉపనిషత్తు అనే ఉపనిషత్తులో 2 చోట్ల చేయమని చూపించింది. 1 అగ్నిహోత్రములో చేయి, నీకు భూమి ఎంత ఉన్నది. 2 సూర్యభగవానుడు చేయి, ఎదురుగా కనిపిస్తున్నాడు. 1 సూర్యుడు నీకు కనిపిస్తున్నాడు. ఆయన నీకు అందుబాటులో లేని అందుబాటులో ఉన్న ఒక మహత్తరమైన భగవత్తత్వం. దానిని చూసినప్పుడు నీవేమని ధ్యానం చేయాలి? దాని లోపల ఉన్న పురుషుణ్ణి ధ్యానం చేయాలి. అని చూసినప్పుడు నీవేమని ధ్యానం చేయాలి? దాని లోపల ఉన్న పురుషుణ్ణి ధ్యానం చేయాలి.
అని ఛాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య విద్య అనే దానిలో చెప్పబడి ఉన్నది. ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన పురుషుని ఉపాసన చేయమని చెప్పింది. దాన్ని ఉపాసన చేస్తే ఏమవుతుంది? ఆ ఉపాసన చేస్తే అందులో ఉన్న పురుషుడు నీకు స్వచ్ఛముగా దర్శనమైతే ఆ పురుషునిలో ఉన్నటువంటి సౌందర్యము నీ ఆత్మకు ఉంటుంది. ఆ పురుషునిలో ఏముంటుంది? ఉత్ అని ఆయన పేరు. ఉత్ అంటే అన్నిటి నుండి బయటికి లేచి ఉంటాడు, చీకటి ఆయనను ఆవరించదు. చీకటి అంటకుండా బయటికి లేచిన వాడు కనుక ఆయన పేరు ఉత్ అని పేరు పెట్టారు సూర్యమండలంలో ఉన్నవాడు. అదే మనకి ఉదయించును అస్తమించును. ఉత్ అయించును కలిపితే ఉదయించునైంది. ఉత్ అంటే ఏమిటి? అన్నిటినీ త్రొక్కేసి పైకి లేచాడు కనుక ఆయన పేరు ఉత్. ఆ ఉత్ అనేవాడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఆయన ఎలాగుంటాడు? తామర పువ్వులు పోలిన నేత్రములు కలిగి ఉంటాడు, బంగారు కాంతులు కలిగి ఉంటాడు. అటువంటి దివ్య తేజోవిరాజితుడై దివ్యమైనటువంటి మనము కావాలని కోరుకునే బంగారము కంటే కావాలనిపించేటువంటి ఒక మూర్తి. అటువంటి మూర్తి అక్కడ ఉన్నది, దాన్ని ఒకసారి ప్రేమతో స్మరించండి. అలా ఎదరగా చూస్తూ దాన్ని మనసు లోపల భావిస్తే మన లోపల ఆత్మకి కూడా అటువంటి ఒక కాంతి కలుగుతుంది. కాంతి అంటే బాహ్యమైన శరీరానికి వచ్చే వెలుగు కాదు, లోపల ఆత్మకు ఒక వెలుగు రావాలి. ఆ వెలుగు బయటికి ప్రసరిస్తే దీనికి కూడా వెలుగు వస్తుంది. దానినే బ్రహ్మ తేజస్సు, బ్రహ్మవర్చస్సు, ఆత్మానుసంధానం చేసేవారికి ఉండే ఒక దివ్యమైనటువంటి ఒక స్వరూపం బయటకు వస్తుంది. అట్టి వారికి ఏమి కలుగుతుందట? సూర్యుని లోపల ఉన్న భగవాను ఉపాసన చేసిన వాడికి కన్ను అందంగా ఉంటుందిట. మన ధీరస్వామి వారి కళ్ళు చూడండి, చూస్తుంటే ఏమిటో అలా చూస్తుంటే ఏమి నేత్ర సౌందర్యం అనిపిస్తుంది. ఏమిటి నేత్ర సౌందర్యం? మన రామచంద్రుడికి ఏమిటి నేత్ర సౌందర్యమే? ఆయన కళ్ళే చాలా అందం. ఇంతేత ఆయన పుట్టిందే సూర్యవంశంలో, ఆయన చేసింది గాయత్రి మంత్ర ఉపాసన. కాబట్టి ఆయనకి కళ్ళందమే, మన జీరస్వామికి కళ్ళందమే, ఇవాళ పిల్లకి కళ్ళందమే, మంచి అందమైన కళ్ళు గల పిల్ల. ఈమెకేమి కృష్ణుని గురించి వీళ్ళందరూ ఇంత తహతహలాడుతున్నారు, కానీ అవేమి తహతహలాడలేదు, పడుకుంది. ఎందుచేత మనవి చేశాను కనుక మీకు రెండు రకముల వారు ఉంటారు ఈ సాధకులలో. ఒక రకము వారు భగవానుడు స్వప్రయత్నముచే పొందగలిగిన వాడు కాడు, ఎందుచేత ఆయనే మనను పొందించుకునేవాడు, కానీ మనము వారిని పొందడం ఏమిటి? ఎక్కడ పొందుతావు? ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న వాళ్ళని ఎలా పొందడం? పొందడానికి ఏమి కావాలి? వాడే మనకి తగలాలి. గాలి తనంత తాను వస్తే మనకి తగులుతుంది, కానీ మనము గాలి కోసం ఎంత దూరం వెళితే గాలి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఇక్కడికే రావాలి గాలి. అలాగే మనం కూడా ఒక్కసారి ఏం చేస్తున్నాం? మనం రాకుండా కిటికీ తలుపులు వేసేస్తున్నాం, వేసేసి లోపల కూర్చుంటాం. గాలి లేదండి, గాలి లేదండి, తియ్యి వస్తుంది. అలాగే నువ్వు కూడా నీ హృదయ కవాటాలను బంధించేసావు. బంధించేసి దానికి అహంకారం అనే గడి అడ్డు వేసేసి గట్టిగా బిగించుకొని పడుక్కొని అబ్బే లేడండి లేడండి, ఉన్నాడు ఎక్కడ, అంతటా ఉన్నాడు. తలుపు తెరు వస్తాడు, అడ్డకుండా ఉండాలి. ఈ అడ్డడం అనేటువంటిది మన లోపల తగ్గడానికి చేశాడు 7 రోజులు సాధన. ఇవాళ 8వ నాడు ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుని ఉపాసన చేయవచ్చును. అది చేసిన వారు ఎట్లా ఉంటారో దానిని వర్ణిస్తోంది ఈనాటి పిల్ల. మీరేమిటి పడుకోవడం ఏమిటి? భగవంతుని ప్రయత్నము చేత భగవంతుని పొందవలనే, కానీ నా ప్రయత్నము చేత కాదు అని ఎరుగుట పడుకునుట. అంతేగాని నిద్రపోవడం కాదు, మన నిద్ర కాదు. మనము భగవంతుని పొందుతామా, భగవంతుడు మనని పొందుతాడా అనే రెండు వికల్పాలు చెప్పి స్వగత స్వీకారము పరగత స్వీకారము అంటారు. స్వగత అంటే తాను, స్వీకారం అంటే స్వీకరించుట పొందుట. స్వగతము తన యందే అధీనమై ఉన్నది అని కొందరు అనుకుంటారు. వారు ఏం చేస్తారు? కర్మ ఆచరిస్తారు, అంతఃకరణానికి నైర్మల్యం కలుగుతుంది, తర్వాత ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఆర్జిస్తారు, ఆత్మస్వరూపం తెలుస్తుంది, తెలిసిన తర్వాత భగవంతునితో సంబంధం తెలిసి ప్రేమిస్తారు, ప్రేమించి ధ్యానం చేస్తారు, చేసి వీరి సాధనలో వెళతారు. వీరికి భక్తి ఏమిటి? ఒక సాధన. దీనిని పేరు సాధన భక్తి అంటారు. సాధన భక్తి అంటే భగవంతుని పొందడానికి సాధనముగా భక్తిని ఆశ్రయించారు వారు. మరికొందరు భక్తి సాధనమేమిటి? అదే సాధ్యం. అంతకంటే మరొకటి ఏం సాధింపబడేది లేదు. ఏమిటి కావాలి నీకు? ఆయన మనని ప్రేమించడం కావాలి. ఆయన మనని ప్రేమించడానికి ఏమిటి? ఆయన ప్రేమించేవాడు, సంబంధం ఉన్నవాడని తెలిస్తే నువ్వు ప్రేమిస్తావు. ఈ ప్రేమ ఎందుకండి? ప్రేమ ప్రేమ కోసమే. ప్రేమకి ప్రయోజనం అంటూ ఉండదు. ప్రేమ కారణమేమి, ప్రేమ ఫలమేమి అంటే అది ప్రేమ కాదన్నారు. ప్రేమకి కారణమేమి అనడకూడదు, ప్రేమకు ఫలమేమి అనడకూడదు. అది నిజమైన ప్రేమ అయితే కారణం ఉండదు, ఫలం ఉండదు. కాబట్టి కారణము లేని ఫలము లేని ఒక స్వచ్ఛమైన ప్రేమ స్వరూపం భక్తి. ఆ భక్తికి ఫలమే ఉండదు,
ఆ ప్రేమే ఫలం. అది ఎలా వచ్చింది నాకు తెలియదు. మనకి ప్రేమ ఎలా కలిగిందో తెలుసునా? తెలియదు. ఏమిటి చేయాలి దానికి? ఎవరో చెప్తారు ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అమ్మాయి చాలా బాగుంది, శ్రవణం చేయి. తర్వాత ఏమిటి చేయాలి? వాడి గురించి ఆలోచించి బాగా బాగా ఇంత బాగుంటాడట, పొందితే బాగుండు, బాగుంటాడట, బాగుంటాడట, బాగుంటాడట అనుకో. దీని పేరు మరణం. అనుకున్న తర్వాత ఏమిటవుతుంది? అప్పుడు వాడి ఫోటో చూస్తాం, అక్కడి నుంచి లేదా మరొకటి చేస్తాం. ఇక్కడి నుంచి అస్తమానం వాడి గురించే మనసులో ఆలోచన. పడుకున్నవాడే, మేలుకున్నవాడే, కూర్చున్నవాడే. ఈ స్థితి వస్తే దీని పేరే ధ్యాన దశ. ధ్యానం అనగా ప్రేమతో ఎడతెగక స్మరించుట. ఒకే వస్తువును, ఆ ఎడతెగక ఒకే వస్తువును స్మరించుట సాగితే నీకు ఆ రూపమే నీ లోపల సంతతము మెదలుతూ ఉండడం చేత వారికి కంటి యొక్క అందం వస్తుంది. కన్నంటే జ్ఞానము, కాలంటే నడువడి. నడువడి అందంగా ఉండాలి అంటే స్త్రీకి ఏమిటి బాగుండాలి? నడక అందంగా ఉండాలి. కాస్త వంకర నడక ఉంటే పిల్లని పురుషుడు నచ్చడు, కన్ను బాగులేకపోతే పురుషుడు నచ్చడు. ఏమిటి బాగుండాలి? నడక బాగుండాలి, కన్ను బాగుండాలి. బాహ్యముగా ఆంతరముగా జ్ఞానం ఉండాలి, నడువడి ఉండాలి ఆత్మకి. ఉంటే భగవానుడు ఆమెను కోరి స్వీకరిస్తాడు. అంచేత అటువంటి ఒక జ్ఞాన పరిపూర్ణము కలిగినటువంటి పిల్ల కనుక ఏమి తెలుసు, నేనెవరు? నేను స్వామికి చెందిన సొత్తును. మన ఉంగరం చేతిలోది దారి మురికిలో పడిపోయింది. ఉంగరం అచేతనము కనుక ఏమనుకోదు, కానీ అదే కానీ మనమే తెలివున్న పసిపిల్లడో ఎవరో ఒకడు దానిలో పెడితే ఓ ఓ ఓ అని ఏడవడు, ఏడుస్తాడు. అయితే ఎవరు తీస్తారు? ఎవరి పిల్లడో వారే వచ్చి తీస్తారు. ఎవరో పడిపోయినారండి, ఎవరో పడిపోయినారు, మన అనౌన్స్మెంటే చేస్తాం తప్ప తీయం. మరెవరు చేస్తారు? అసలు వాడు వచ్చి తీస్తాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? వాడి వస్తువు మనం, మనం పడిపోయినాం బురదలు, మనం ఏం చేయాలి? వెంటనే ఏడు, ఏం చేయట్లేదు, ఏడిస్తే చాలు. సీతమ్మ తల్లి రాముడితో విడిపోయి లంకలో ఏమిటి చేసింది? ఏడుస్తూ కూర్చుంది అంతే. చేస్తే ఆయనే ఒక మనిషిని వెతుక్కొని వాడికి ఉంగరం ఇచ్చి ఆయన వెళ్ళవాని బతిమాలి వాడిని పంపించుకున్నాడు. అలాగే మనం కానీ గట్టిగా తీవ్రంగా ఏడిస్తే స్వామి పంపిస్తాడు. ఇక తన వస్తువుని కాపాడుకునే బాధ్యత తనది అని నువ్వు గుర్తించాలి. గుర్తించకపోతే నువ్వేమిటి చేస్తావు? అక్కడి నుంచి రోజు ప్రయత్నమే. సముద్రం ఎలా దాటుతాను? సముద్రం దాటగలనా? ఎవడైనా అబ్బాయి నువ్వు సాయం చేస్తావా? ఈ రాక్షసులు అడిగితే ఎవడు సాయం చేస్తారా? చేయరు. అంతా మన చుట్టూ ఉన్న వాళ్ళు రాక్షసులే, ఎవడు సాయం చేయరు. ఒక్కళ్ళ ఉన్నాం, ఈ ఒక్కళ్ళు దాటాలి లంక. రాముడికి దూరం అయిపోయినాం, రావణాసురుడు బంధించాడు, 100 యోజనాల సముద్రం అడ్డం. ఇది మన జీవితం. ఇప్పుడు ఇక్కడున్నాం. ఇప్పుడు పొందడానికి ఏమిటి చేయాలి? నువ్వు సీతమ్మ చేసింది చేయి. ఏమిటి సీతమ్మ చేసింది? తపస్సు చేసింది. ఏమిట తపస్సు? ఏడు పనే తపస్సు. మనం ఏమిటి చేయాలి? కావాలి, కావాలి. స్వామి నేను ఎప్పుడు పొందుతాను? స్వామి నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు నన్ను చేర్చుకుంటావు అను సంతతం అను. ఇవది మరొక మాట లేకుండా ఎడతాయక పిల్లని కాలువలో పడిపోయినాని ఉండరా? ఒక్క మాట ఏడవకరా అంటే ఊరుకుంటాడా? తీసి మళ్ళీ తల్లి తీసి వాడి ఒళ్ళు కడిగి చంకన ఎక్కుతూ అలా ఏడుస్తూనే ఉంటాడు. ఏడిచిన తర్వాత, ఎత్తుకున్న తర్వాత అప్పుడు వాడికి ఏదో కాస్తుంది, నోట్లో ఏదో పెడితే అప్పుడు ఏడుపు మాంటాడు. అలాగే మనకేమిటి కావాలి? పడ్డాము బురదలో లాగాలి పైకి స్వామి ఉద్ధరామి. లాగిన తర్వాత ఏమిటి చేయాలి? మనకి ఒకసారి తన స్వస్వరూపం, మన స్వరూపం మనకు కలిగేలా పంకం కడగాలి, మన స్వరూపం ఆవిర్భవింపజేయాలి. ఒకసారి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, జ్ఞానం అనే పాలు ఇవ్వాలి. ఇస్తే అబ్బా అప్పుడు మన ముఖం వికసించాలి. ఇది రావడానికి ఏమిటి సాధన చేయాలి? జ్ఞానము కాదు, కర్మ కాదు, భక్తి కాదు, మరేమిటి కావాలి? ఏడుపు కావాలి. ఏడుపు అనగా ఏమి? ఆర్తితో నేను నీకే చెందినవాడిని తండ్రి, నీవే నాకు రక్షపడవని వెళ్ళాలి. ఇది భక్తి కాదు, మరేమిటి దీని పేరు? నీవే అనుట. ఈ నీవే అనుటకు పేరేమిటి? ప్రపత్తి. దీనికి శరణాగతి. ఇందాకటిది భక్తి, ఇది ప్రపత్తి లేక శరణాగతి. శరణాగతి ప్రపత్తి అంటే అర్థం ఏమిటి? నీవే ఉపాయము, నీవే రక్షించువాడవు అనుకొనుట. కాబట్టి ఏమిటి చేసింది సీతమ్మ? ఏమీ చేయలేదు. రాముణ్ణే సంతతము చూసింది, రామా నువ్వే 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 అనుకుంటోంది. అది మనము చేసేటువంటి ధ్యానము. ఈ ధ్యానము ఏమిటి చేస్తుంది నీకు? ఈ ధ్యానము కేవలముగా ఉపాయము కాదు. ఇలా ఎప్పుడు కలిసిన తర్వాత తలమా? కలిసిన తర్వాత తలుస్తాం, కలియక ముందు తలుస్తాం. తలంపు అనేది ఒకదానిని పొందించిన తర్వాత ఆగిపోయేది కాదు, అలా తర్వాత కూడా సాగుతూనే ఉంటుంది ప్రేమతో తలంచడం. కాబట్టి ముందు ఉండేది, తరువాత ఉండేది. అయితే భగవంతుణ్ణి ఉపాయమని నమ్మి ఇతరమైనవి ఉపాయములు కావంటే దాని పేరు మనము ఉపాసన. అదే భక్తి, అదే ప్రపత్తి, శరణాగతి. ఇవన్నీ కలిపి ఒక ముద్ద చేసి మనకి మన వాళ్ళు అన్నీ కలిపేశారు. కానీ సాధనమా లేక అది
భగవానుడా రెండు, ఈ భక్తి చేత భగవంతుడిని పొందుతావా, భగవంతుడే నిన్ను పొందించుకోవాలా, రెండు మాటలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. నీ భక్తి చేత నువ్వు పొందుతావా, పొందలే ననకపోతే వదిలేస్తాడు, ఊరుకుంటాడు, వాడే వస్తాడు రా, నష్టం. అంటే వాడికి ముందు సాధనం ఏదో ఒకటి ఉందన్నమాట, ఎడవలేదు. వాడు ఇక్కడ పడ్డాడు, హాయిగా ఉన్నాడనుకోండి కాలువలో బురదలోను, ఉంటే ఏమిటి చేస్తాం, ఏమి తీయం, ఎందుకు తీస్తాం, ఎవరు తీయరు. అయితే ఎప్పుడు ఏడిచాడో అప్పుడు ఏమిటి చేస్తాడు, మనకు దిక్కు లేదు, వాడే ఉపాయం అన్నాడు కనుక తీశాడు. మనమేమిటి చేయాలి, వాడి వస్తువుని గుర్తించి దీనిలో పడి ఒకసారి రోధించాలి. రోధించడం అంటే ఆర్తితో ప్రార్థించాలి. కాబట్టి త్వమేవ, నీవే నాకు శరణము, నాకు వేరొక ఉపాయము లేదు అని ప్రార్థనామతి, ప్రార్థించడము దాని పేరు. అది చెయ్యాలి, అది చేస్తున్నారు, చేశారు. చేస్తే ఏమొస్తుంది, భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. ఇవ్వగానే ఏమవుతుంది, నీ కంటికి అందం వస్తుంది. ఆ అందము వచ్చిన పిల్లని ఇవాళ ఓ లేపడం మానేస్తున్నారు, ఈవిడిని లేపుతున్నారు. ఈవిడేమి చేస్తుంది, లోపల పడుకుంది, తన లేచి వీధిలోకి రాదు, అయినే వస్తాడు ధైర్యంగా పడుకుందని. ఒక విచిత్రమైనటువంటి మన ఆధ్యాత్మిక సాధన క్రమములో తన ఉపాయం అనే బుద్ధి వదిలేసి, వాడే ఉపాయం అనే బుద్ధిని కలిగి ఉండి, తాను ఉండుట అనేటువంటి స్థితిని నిద్రగా వర్ణిస్తారు ఇవాళ రేపు. ఈ నిద్రలో ఇవాళ కంటే మరికొంచెం మరో మెట్టు పైకి వెళ్ళి, రేపు పైనుండేదానిని కాకుండా లోనుండేదానినే ప్రార్థిస్తుంది. ఇవాళ పైనుండేదానిని ప్రార్థిస్తుంది. పైనుండేవాడేవాడు సూర్య భగవానుడు, లోనుండేవాడేవో ఎవడు, వాడే ఇక్కడ ఉన్నాడు, దహరమని ఈ లోపల ఉంటాడు. కాబట్టి రేపేమో లోపలి వాణిని పిలుచుట, ఇవాళ బయట నుండి లోపల పడుకున్న వాణిని పిలుచుట. ఇవి రెండు విధములైనటువంటి ఉపాసనలు అంటారు వీటిని. దీనినే భక్తి అంటారు, దీనినే ధ్యానం అంటారు. ఇది చేస్తే ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్తారు. అటువంటి ఒక ఉపాసన క్రమంలో ధ్యానం అనే దాన్ని శ్రవణమై మననమై ధ్యానములో ఒక భాగాన్ని ఈ రోజున మనకు వివరిస్తున్నారు. దీనిలో మనము ఈ భక్తి ప్రపత్తి అని రెండు మాటలు మీకు జ్ఞాపకం ఉండాలి, వచ్చినందరికీ తెలుసును, వాటికి అర్థం తెలియాలి. భక్తి అంటే ఏమిటి అంటే ప్రేమతో ఒకే వస్తువును ఎడతెగక స్మరించుట. ఎంతవరకు, కంటితో చూచినట్లు కనిపించినంత వరకు. కాబట్టి ఆత్మా వారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య. ఆత్మని ముందుగా శ్రోతవ్య, విను, విన్న తర్వాత మననము చేయి, మననము చేసిన తర్వాత ధ్యానము చేయి. ఎంతవరకు, ద్రష్టవ్య కనపడేటంత వరకు చేయి, స్పష్టము కానీ కనపడాలి అంతవరకు చేయి. అయితే మనం ఇలా ధ్యానం చేస్తే కనిపించేస్తాడా అంటే మరికొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్నది ఉపనిషత్తు ఇంత చెప్పి, నాయమాత్మా ప్రవచనేన లభ్య. అయ్యా భగవంతుడు, నీవేదో మననం చేస్తే లభిస్తాడు అనుకుంటావేమో, ప్రవచనం అంటే మననం. ప్రవచనం చేస్తారు, ప్రవచనం చేస్తారంటే అర్థం ఏమిటంటే, అర్థం వారు మన కోసం చేయరు ప్రవచనం, వారు లోపల దానిని మననము చేసుకున్నట్టే ప్రవచనం. కాబట్టి మననము బాగా చేస్తే కానీ ప్రవచనము రాదు. ప్రవచనం అంటే దానిని వాళ్ళు లోపల పరిపూర్ణముగా అనుభవించి, ఆ అనుభవించిన దానిని బయటికి వదులుతాడు. కానీ అలా ఏదో సుఖం చిలక పలికినట్టు పలికితే అది ప్రవచనం కాదు, అది ఏమో ఏ మరేదో అవుతుంది. ప్రవచనం అనగా మననము, మననము చేత లభించడు. అయితే మరి దేని చేత, నా మేధయా, నేను బాగా ధ్యానము చేయగలను, సంతతము దానిని స్మరిస్తాను, లభిస్తాడా, లభించడు. మరి అయితే శ్రవణం చేస్తాను, నా బహునాశ్రుతేనా. ఇది ఉపనిషత్తే, ఇందాక ఏం చెప్పింది, శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య, శ్రవణము చేయి, మననము చేయి, ధ్యానము చేయనది. ఇప్పుడేమిటంటోంది, శ్రవణము చేసినా లభించడు, మననం చేసినా లభించడు, ధ్యానం చేసినా లభించడు. మరేమిటి పరస్పర విరుద్ధం అంటే, అప్పుడు చెప్తోంది ఎలా లభిస్తాయండి, యమే వయేష వృణుతేతే నలభ్య. ఎవనినైతే వాడు ప్రేమిస్తాడో వాడికి లభిస్తాడు. ఆయన మనను ప్రేమిస్తే ష్యూర్, తప్పకుండా లభిస్తాడు. మనం ఆయనను ప్రేమిస్తే డౌట్, ఏమో లభిస్తే లభించవచ్చు, లభించకపోతే లభించకపోనవచ్చు. ఆయన కూడా అనుకూలంగా ఉందనుకోండి రా అంటాడు, అనుకూలంగా లేదనుకోండి వెళ్ళిపో ఉంటాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు అనుకోండి, ఆయనే మన తలుపు తట్టుకొని మన ఇంట్లోకి వస్తాడు. ఇక్కడ యమేవ ఏష వృణితే, ఎవరినైతే ఆయన వరిస్తాడో తేన లభ్య, వాని చేత లభింపబడతాడు. ఎలా లభిస్తాడట అంటే, వివృణితే తను స్వాం, వానికి తాను ఎలాగుంటాడో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు, ఆయన వరించిన వాడికి. కాబట్టి మనకి పరమాత్మ స్పష్ట దర్శనం కావాలంటే ఏం చేయాలి, ఆయన మనను ప్రేమించాలి, ఆయన మనను వరించాలి. ఆయన ఎలా వరిస్తాయండి, మనం వరించాలి. కానీ నువ్వు వరిస్తే వరించడం ఎందుకు వరించాలి,
తండ్రి నన్ను నువ్వు భరించవా, నన్ను నువ్వు భరించవా అని భరించు, కానీ నన్ను కనపడు అంటే నువ్వు కనిపించడు. ఆయన భరిస్తే మనకు ఆయన చూపిస్తాడు ఆయన రూపాన్ని. కాబట్టి మనం ఆయన కోరటం ఎలా కోరాలి? తండ్రి నువ్వే ఉపాయం, నువ్వే ఉపాయం అంటే నువ్వే గతి అంటారు మనవాళ్ళు, దిక్కు అంటారు తెలుగులో. దిక్కు గతి ఇదే ఉపాయము, ఇదే శరణము. కాబట్టి ఇందాక ఏమిటి చేసాం? నేను దర్శిస్తానని ఆ ధ్యానంతో అనుకున్నాం, ఇప్పుడు అది కాదు పోయింది. అది ఇందాక మాట శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాస్తే అనుకుంటే నువ్వు చెయ్యాలి. ఇప్పుడో నాయమాత్మా ప్రవచనేన లభ్య, నీ మననము చేత లభించడు, నీ శ్రవణము చేత లభించడు, నీ ధ్యానము చేత లభించడు. వాడు నిన్ను స్మరిస్తే, వాడు నిన్ను వరిస్తే నీకు లభిస్తాడు. నాయమాత్మా ప్రవచనేన లభ్య, నీ మననము చేత లభించడు, నీ శ్రవణము చేత లభించడు, నీ ధ్యానము చేత లభించడు. వాడు నిన్ను స్మరిస్తే, వాడు నిన్ను వరిస్తే నీకు లభిస్తాడు. వాడు ఎలా లభిస్తాడు? మనం ఆయనను పొందకపోతే బ్రతకలేమన్నంత తీవ్రమైన ఆవేదన ఉంటే వాడే వస్తాడు. ఎవడి కోసం వస్తాడు? రాముడు రాలేదు సీతమ్మ కోసమని? సీతమ్మ వెళ్ళిందా రాముడి కోసం? రాముడే వచ్చాడు. గురువు కోసం ఆవిడ వెతుక్కుందా? గురువు నాయనే పంపించాడు. తీసుకెళ్లేవాడిని, తన సంగతి చెప్పేవాడిని వాడిని పంపించాడు. ఈవిడ సంగతి మళ్ళీ చెప్పేవాడిని తన దగ్గరికి తెప్పించుకున్నాడు. తర్వాత తానే బయలుదేరాడు, అందరి కాళ్ళు పట్టుకున్నాడు, సముద్రానికి సేతు కొట్టుకు. ఎంత కష్టపడ్డాడు నా తండ్రి, ఎందుకు కష్టపడ్డాడు? అల్లావిడ తన పొందితే కానీ బ్రతకలేని మరో దిక్కు లేదని కూర్చుంది కనుక. ఇటు ఏమేవ ఏష వృణితే ఏన లభ్య, ఎవరిని వాడు వరిస్తాడో వాడికి లభిస్తాడు. దానికి నువ్వేమిటి చేయాలి? వాడే తప్ప మరొకటి లేదని దృఢముగా నిలిచి ఉండాలి. ఇది చాలా అవసరం. దీనికి ఏమిటి ఉండాలి? పూర్వం ముందు దృఢమైన నమ్మకం ఉండాలి. ఏమిటో అంటున్నారు కానీ అంటే మరి లభించడం. కాబట్టి దీనికి ఏమిటి? రక్షిష్యతి ఇది విశ్వాస, నన్ను తప్పకుండా రక్షిస్తాడు నా స్వామి. స్వామి తన సొత్తును వదులుకుంటాడా? ఎక్కడైనా జారి పడిపోతే మనం వదిలేస్తున్నామా? ఏ అంతసేపైన అలా వెతుకుతూనే ఉంటాం, వెతుకుతూనే ఉంటామే. అలాగే తండ్రి వెతకడా? సర్వజ్ఞుడే, సర్వశక్తిమంతుడే, సర్వజగత్ కారణభూతుడే, నన్ను కన్నవాడు వాడే, నన్ను ఏలినవాడు వాడే, నా చేత పనులు చేయించేవాడు వాడే, నా కోసం తాపత్రయంపడి సంతతము నాకు ఇన్ని జన్మలు ఇచ్చి 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 ఎప్పటికైనా నన్ను పొందించుకోవాలని కదా ఇంత కష్టపడుతున్నాడు స్వామి. ఎందుకు ఈ సృష్టి చేస్తున్నాడండి? ఇది సరదావా ఆయనకి? మన బాధపెట్టడానికా? కాదు. ఎప్పటికైనా వీడు నన్ను చేరాలి, ఎప్పటికైనా వీడి జ్ఞానంతో నన్ను చేరుతాడా? ఈ జ్ఞానం కలగడానికి అడ్డమైనటువంటి ప్రకృతి యొక్క ఆవరణ ఎప్పటికైనా పలచబడుతుందా? పలచబడి స్వచ్ఛమవుతుందా? స్వచ్ఛమైతే వాడి మనసు లోపల ఆవరణలు తొలగి నేను దర్శనమవుతానా? నా ఎందు ప్రీతి కలుగుతుందా? నన్నే స్మరిస్తాడా? స్మరిస్తే నేను స్మరించి వాడిని పొందుదాం. దీనికోసం ఇంత శ్రమపడి జన్మలు ఇస్తూ ఉంటే మనం ఏమిటి తెలుసుకోవాలని? ఒక్కసారి ఇది కలగాలి. ఇది కలిగిన వాడిని ఆయన పొందుతాడు. అందుచేత మనకు కావలసినది ఏమిటి? వాడే తప్ప వేరొక గతి లేదనే విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే సరిపోతుందా? చాలదు. దానికి పక్కన శ్రద్ధ కలగాలి. విశ్వాసం ఉంటే కానీ శ్రద్ధ కలగదు, శ్రద్ధ ఉంటే కానీ విశ్వాసం ఉన్నదని తెలియదు. నాకు చాలా దేవుడు అంటే భక్తే కానండి, నాకు ఈ పూజలు పునస్కారాలు ఏమి రుచించవండి. నేను ఈ గట్టిగా వెర్రికేకలు సంకీర్తన చేయలేనంటారు కొంతమంది బుద్ధిమంతులు. నీకు మీ పిల్ల మీద ప్రేమ ఉంది, పిల్ల ఎప్పుడో చాలా రోజుల కిందట కనపడకుండా ఓడిపోయింది, నేను హఠాత్తుగా ఇంటికి వచ్చింది, హా నా తల్లి వచ్చావు అనవండి. అనకపోతే నువ్వు మనిషివేనా? నువ్వు తల్లివేనా? నీకు హృదయం ఉందా? ఉంటే అంటావు నాకు ప్రేమ ఉంది కానీ నేను ఇలా వెర్రికేకలు వేయనండి అంటుంది. ఎవరు? పక్కింటమ్మ. అసలమ్మ అనదు, అసలమ్మ వెర్రికేక వేస్తుంది, పక్కింటమ్మ అంటుంది. అలాగే నువ్వు కూడా ఎప్పుడంటావు? వాడితోటి నీకు నిజమైన సంబంధము తెలిసి, వాడికి నిజమైన ప్రీతి కలిగితే ఒక్కసారి వాడిని గురించి గొరపెట్టవు, కేకయ్యవు, వేస్తావు. ఇది ప్రేమ యొక్క లక్షణం. కాబట్టి ఏమిటి చేస్తావు నువ్వు? కీర్తనం, సతతం పాడటం. ఎందుకు పాడతావు? పాట పాడితే లభిస్తాడని కాదు, పాట పాడకుండా ఉండలేక పాట నోటెంట్ వస్తుంది. పూజ చేస్తే కానీ చేతులు ఆగక పూల మీదని విసురుతాయి. అంతేకాని పూజ అంటే ఒక సాధనం కాదు, స్నానం అనేది ఒక సాధనము కాదు, ధ్యానం అనేది ఒక సాధనము కాదు, వాడే సాధనం. అయితే వాడే సాధనం అయితే నువ్వెందుకు నీ ప్రయత్నం? విమానం వస్తుంది 3 గంటలకి, 3:20 మన కారు వెళ్ళి రెడీగా ఉంది, తీసుకొచ్చేస్తుంది 3:30 మన ఇంటి దగ్గర మన ఉంటాడు తెలుసును మనకి. అయ్యా 2:30 వీధిలోకి వెళుతూ ఉంటుంది తల్లి, యువతలు కూర్చుంటూ ఉంటుంది, లోపలికి వెళుతూ ఉంటుంది, ఎప్పుడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు, హార్న్ కొట్టేసరికి వీధిలోకి, ఎప్పుడు హార్న్ 3:20 కానీ రాని కారు కోసం అని 2:40 ఎందుకండి హార్న్ వెళ్ళి కూర్చోండి? ఏమో వేగం ఓడిపోయిచ్చిందో ఏమిటో, ఎర్లీగా వచ్చాడో ఏమిటో, ఎన్ని ఆలోచనలు మనకి. ఇదేమిటి? ఇది నీలోను శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? పొందవలసిన దానిని పొందవలనని త్వర, ప్రాప్య త్వర అంటారు శ్రద్ధకి. విశ్వాసం అంటే దృఢమైన, తప్పక నేను పొందుతాను, వాడు నన్ను రక్షిస్తాడని అత్యవసరం. రెండూ ఉండాలి. ఇవి రెండూ నీకుంటే ఏది ఫలిస్తుంది?
వాడే రక్షిస్తాడనే నమ్మకము ఫలిస్తుంది. కాబట్టి వాడు రక్షిస్తాడన్నారండి, ఏమంటావు, నేను రోజు పూజలు చేస్తాను, జపాలు చేస్తాను, నాకు ఏమీ సిద్ధం. వెంటనే టకామని చెప్తాం మనం, పొద్దున్న చేస్తే సాయంకాలానికి ఫలించేయాలి, కానీ మనకి ఫలించదు. కొన్ని కోట్ల కోట్ల జన్మలు గడిచిపోతున్నాయి, ఎప్పుడు ఎన్నాళ్ళకి ఏమీ లేదు. ఏం తిరుపతి వెళ్ళొస్తున్నామని ఏం ఫలించలేదండి, నన్ను ఏదో జపం చేయమన్నారు కానీ ఏమి ఫలించలేదండి, ఎవరికైనా చెప్పండి ఆ సుందరకాండ పారాయణ చేయండి చేశానంటే రెండు సార్లు ఫలించలేదండి. అంటే ఫలిస్తుందో లేదో అని చేస్తూ ఉంటాడు, అదే దృష్టి తప్ప ఇల్లు బాబు దీని మీద విశ్వాసం కాదు. ఎప్పుడో టకామనుకున్నాడు హఠాత్తుగా బంగారు వర్షం కురుస్తుందని, కురవదు. నీకు ఆ విశ్వాసం ఉంటే కురుస్తుంది, అది ఫలిస్తుందనే విశ్వాసం ఉండాలి. అంటే మొదటిది ఏమిటి ఉండాలి నీకు, రక్షిష్యతి ఇది విశ్వాస, ఇది ఉండాలి. ఇది కలిగితే అప్పుడు ఫలిస్తుంది. అలా నమ్మకం ఉంటే ఏం చేస్తాడు, తాను ప్రయత్నం అనేది వాడికి ఉండదు, వాడే నమ్మి అలా ఉంటాడు. అది ఈనాటి పిల్ల లోపల పడుకుంది, పడుకుంది కదలదు మెదలదు. ఆవిడ్ని లేపుతున్నారు ఇవాళ మన పిల్లలు. ఈవిడెవరు, ఆ నేత్ర సౌందర్యము గల పిల్ల. నేత్ర సౌందర్యం అంటే ఏమి, జ్ఞాన సౌందర్యము గల పిల్ల. జ్ఞానం అంటే ఏమి, తానెవడో ఆయనెవడో తనకు ఆయనతో ఉన్న సంబంధమేమో తెలిసిన పిల్ల. అటువంటి పిల్లని ఇవాళ మేలుకొలుపుతున్నారు, లేపుదాం. పుళ్ళం శిరుంబినగా పుళ్ళిన్ వాయి కిండానై పొల్లావరక్కనై కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయి పిళ్ళగలెల్లారు పావహి కళంబుకార్ వెళ్ళి ఎడుందు వ్యాజమురంగిత్తు పుళ్ళం శిలుంబినగాన్ పోదరి కన్నినాయ్ కుళ్ళ కుళిర కుడైందు నీరాడదే பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரம்பாவாய் புள்ளின் வாய் கீண்டானை நான் ஏமி ஜரிந்துட்டேன் அவங்க விசித்திரம் வந்தான் நான் ஜரிந்து ஏமிட்டது மனத்துக்கினியானை பாடம் மனத்துக்கினியானே எவடு ராமுடு மனத்துக்கு அண்டே மனசுக்கு இனியான் அண்டே ராமுடு அபிராமுடு மனசுக்கு ஆனந்தம் கலிகேவாடு எவடுண்டே ராமுடு அன்னார் நின்னா ஈ கோபிகளு కృష్ణుడు దుఃఖపడ్డం చూసి అసహ్యం వేసి ఎన్నాళ్ళైనా కనపడ్డని కొంచెం మనసు చికాకుపడి రాముడిని పాడదామని వాళ్ళు సిద్ధపడ్డారు. నేను ఎంత అవమానం ఉండి అక్కడుండి ఆయన ఊళ్ళో ఉండి ఆయనతో మన ఆయన మన కోసం వచ్చి మన ఊళ్ళో చేరితే మన జాతి ఆయన జాతిని గోపబాలుని నేను గోపాలకుడిని అంటూ ఉంటే మనమేమో రామా అంటే నువ్వేం క్షత్రియకులంలో పుట్టేవా, నువ్వేం అయోధ్యలో పుట్టేవా, నువ్వు ఇక్కడ పుట్టేవా, పుట్టి కృష్ణ అంటావా, ఎంత తప్పు అని దెబ్బలాడారు కొంతమంది గోపికలు. అయితే మరి ఏమి చేయాలి, వాళ్ళ ఊళ్ళో ఎప్పుడైనా మనకు కృష్ణ అన్నారా అక్కడ అయోధ్యలో, అక్కడ ఏమిటి జరిగేది, రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథా రామ 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 అనే కథలు ఎప్పుడు చూసినా రాముడి మాటలే అందరూ మాట్లాడుకునేవారట. మనం అలాగే ఉండద్దా, అంటే ఉన్నా ఉంటే ఏమిటి అని ఉద్ధరిస్తే కదా, ఏమి రాడు పలకరించడు ఏడిపిస్తూ ఉంటే ఎందుకు వస్తావానని కృష్ణ కృష్ణ అంటాం అనుకున్నారు. నేను కొంచెం కాబోరు అనుకోరు కానీ మన ఊహ అనుకొని ఉంటారు, లేకపోతే రాముడిని అంటారా అని రెండో వర్గం వారికి కొంచెం తీవ్రమైన ఆవేదన కలిగి అప్పుడు కృష్ణుని తప్ప మనకు అనకూడదు. అనవమ్మా ఆయన ఏమిటి చేశాడు, ఆడపిల్లని ప్రేమిస్తాడు ప్రేమింపచేస్తాడు ఏడిపిస్తాడు. ఆయనో ప్రేమించాడో మరి ఏడుకుంటూ ఉండనివాడు, ఉంటే సహించలేని బాధపడి పరిగెత్తుకొస్తాడు. కాబట్టి రాముణ్ణి ప్రేమించాలి కానీ కృష్ణుని ప్రేమించి ఏమి సుఖము అన్నట్టు మాట్లాడేది. దానితో చాలా వివాదం చెలరేగితే అప్పుడు అందరూ కలిసి తప్పు తప్పు, మనం రాముడు కృష్ణుడు ఒకటే, ఇద్దరు వేరు కాదు, లోపల వస్తువు ఒకటే, ఆకారం భేదం, ఒకే పిండి ఒకే పాకం తీసి ఒకే పదార్థం అన్నీ చేస్తే ఒకటి కోలగా చేస్తే అది బాగుంటుంది, ఒకటికి గుండ్రంగా చేస్తే బాగుంటుంది, ఒకటికి నాకు గుండ్రందే కావాలంటాడు, నాకు కోలదే కావాలంటాడు. అలాగానే మనం కూడా మనకి బజార్లో అమ్మేటువంటి వాటిని చెప్పేనే మనం చేశాను, మీకు చిలకలు చేస్తారు, బొమ్మలు చేస్తారు, రాముడు చేస్తారు, కృష్ణుడు చేస్తారు, తేలు చేస్తారు, పాము చేస్తారు, పట్టుకొచ్చి పెడతారు అక్కడ, అంతా ఒకటే మూల పదార్థం. ఈ పదార్థంతో తయారు చేసిన ఒకటి పామును కొంటాడు, ఒకటి తేలును కొంటాడు, ఒకటి కృష్ణుడు బొమ్మ కొంటాడు, ఒకటి అమ్మవారు కొంటాడు, ఏమిటి ఇవన్నీ అన్నీ పంచదారే పాకం తీసిన ముందలు. ఏమిటి చేస్తారు అందరూ కొంతసేపు చూసి చూసి కొరుకుతాడు, వాడు తేలుని కొరుకుతాడు, కుక్కని కొరుకుతాడు, పందిని కొరుకుతాడు, అన్నీ కొంటాడు. ఏమిటండి ఇది, కొరికేది దేన్ని, వాడికి లోపలుండే మూల పదార్థం తెలిస్తే బాహ్యమైన రూపము చేత వాడికి ఏవగింపు కానీ భేదభావం కానీ కలగదు. అది తెలియక మనం రాముడంటే వేరు కృష్ణుడంటే వేరు అనుకుంటున్నాం, వీరందరూ ఒకటే. ఆ పాఠాన్ని మనకి నేర్పుతోంది మన ఆండాళ్ళ తల్లి. ఏమిటన్నది, ఎవరి కోసం వ్రతం చేస్తోంది, శ్రీవిల్లి పుత్తూరులో ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తోంది, ఎక్కడో ఉన్న రంగనాథుడిని ప్రేమించి నాకు పెళ్లి కావాలని వ్రతం చేస్తోంది. చేస్తున్నది ఏమిటి చేస్తోంది, మళ్ళీని
వెంకటాచలపతి నీవు నాకు భర్తగా కావాలి అని మన్మథుడికి పూజ చేస్తుంది. మన్మథుడికి పూజ చేసినప్పుడు వెంకటాచలపతితో పెళ్లి కావాలంటుంది, వ్రతం చేసినప్పుడు రంగనాథుడితో పెళ్లి కావాలంటుంది. ఇక చేసేది వచ్చి ఇక్కడ పడుకున్నటువంటి వటపత్రశాయికి చేస్తోంది. వటపత్రశాయి, రంగనాథుడు, వెంకటాచలపతి ముగ్గురు కదా, ఎవరు నీకు కావాలి? ముగ్గురు ఒకటే వేరవుతుందే కాదు. ఈ భావం మన లోపల కలగాలి. తప్ప ఇద్దరు రామభక్తులు కృష్ణ భక్తులు ఇద్దరట. ఒక ఆయన రామభక్తుడట, ఆయన సంతతము రాముడు అలా చూసేసరికి కిరీటం, చేతిలో విల్లు, అమ్ముల పొది, ఆ స్వామి ఉదల చేతిలో బాణం పట్టుకొని రెడీగా వేసేయడానికి అన్నట్టుగా నిలబడుకుంటాడు. ఆయన రాముడు అలా కనిపిస్తాడు. ఈయన కృష్ణుడు. ఈయనకి నెమలి పించం, పిల్లనగ్రోవి, వ్యత్యస్తపాదం, అవతంసిత బరిహిబర్హం, సాచీకృతానంద నివేశిత వేణురంధ్రం, ఇలా కాస్త పిల్లనగ్రోవి వంకరగా మెడతిప్పి ముఖము ప్రక్కకు వంచి పెదవి మీద మోపి వేణువు వాయిస్తూ నెమలి పించంతోటి స్వామి ఇలా వంగి నడుము దగ్గర ఈ పక్కకి, పాదముల దగ్గర ఇటు వంచి నిలబడేటువంటి స్వామిని చూస్తున్నాడు. ఈయన చూశాడు. ఈయన రాముణ్ణి ధ్యానించేవాడి కృష్ణుడు కనిపించాడు. ఒకసారి సత్యదేవుడి పోడిపోమన్నాడు. మరొకసారి కృష్ణుడు ధ్యానించేవాడికి రాముడు కనిపించాడు. ఆయన వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే చూశాడు ఆయన. ఈయన అంటాడు భక్తుడు, ఆయన మంచిదే వచ్చావు సంతోషమే, కానీ ఒకసారి ఆ బాణం తీసేసి ఆ విల్లు తీసేసి ఒక్కసారి మా పిల్లనగ్రహ కొట్టుకొని నెమలిపించిన తెలిస్తే నీకు నేను దండం పెడతాను. అలా వాడి వేషం మార్చేయాలి. మార్చేస్తే దండం పెడతాడు వీడు. కానీ విహాయ కోదండ శరవ్, ఇవి ఆ కోదండములు శరణం రెండు వదిలేసి ఒకసారి పిల్లనగ్రహ పట్టుకో, నేను దండం పెడతాను. వీడి దండం కోసం పాపం ఆయన వేళ మార్చేస్తుంటాడు. ఎంత విరిగివాడంటే కొని వాళ్ళు రేపు ఇవాళ మీకు 100 సమ్మానం చేస్తామండి, పగటి వేషగాళ్ళు వచ్చారు, మీరు ఇవాళ వేషం వేసుకొచ్చాడు, రేపు మరో వేషం వేయమంటాం మనం, ఎందుకు డబ్బిస్తామని. కొని ఏం నష్టం వాడికి, ఏ వేషం అయితేనే ఏదో ఒక వేషం వేసుకుంటాడు ఎందుకని, వాడి డబ్బు కోసం. అలాగే ఈయనకేమిటి కావాలి, మన దండం కావాలి. ఈ మన దండం కోసం ఏమిటి చేస్తాడు అబ్బాయి, నువ్వు రాముడు వేషం వేసుకో, కృష్ణుడు వేషం వేసుకో, వేసుకుంటాయండి స్వామి. ఎంత భక్తవ శంకరుడు భక్తుల కోసం మనల్ని వశపరుచుకుందికి రూపాలు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం రుచిస్తుంది. వారు ఏ రూపంతో వారు ఆరాధిస్తే ఆ రూపంలో తానుండి వారిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు స్వామి భగవద్గీతలో. అందుచేత వీరందరూ ఒకటే అని మొత్తం మీద పెద్దవాళ్ళు సర్ది చెప్పారు. సర్ది చెప్పి దానికి ఒక కథ చెప్పి ఒక పెద్ద ఆవిడ సర్దుతోంది. చిన్నప్పుడు ఈ కృష్ణుడు ఉయ్యాల్లో పడుకుంటే వాళ్ళమ్మ ఉయ్యాలు ఊపుతూ ఒక కథ చెప్పాలని ప్రారంభించి రాముడి కథ చెప్పడం ప్రారంభించేవాడు కృష్ణుడికి. కృష్ణుడిని తొట్టిలో పడుకోబెట్టి రాముడి కథ చెప్తోందట. అనగా అనగా రాముడు ఊ అంటున్నట్టు, ఈ బాబు ఈ పాప బాబు పడుకొని ఊ కొడుతున్నట్ట ఊ అన్నట్ట. తదబల ఆయన భార్య సీత ఊ అన్నట్ట. వారు తండ్రి మాట ప్రకారం పితురు వచనం వల్ల వారు పంచవటి గడిపోయినారు అన్నట్ట ఊ అన్నట్ట. అక్కడ ఒక లేడి వచ్చింది ఊ అన్నట్ట. వెంటనే సీతమ్మ రావుండి చూపోయినాడు. హా లక్ష్మణ ధనుర్ధనుర్ధనురు అన్నట్టు లేచేవాడు ఈ పసివాడు పడుకున్న ఉయ్యాలో పడుకున్నవాడు లక్ష్మణ విల్లెక్కడ విల్లెక్కడ విల్లెక్కడని లేచాడు. వాడమ్మ దేవుడి దేవుడి మాన భయపడిపోయింది. అంటే ఏమిటర్థం, ఇది ఎవడి కథ? పడుకున్న బాలుడి కథైనా, పడుకున్న బాలుడు కృష్ణుడు కదా, రామ కథ చెప్తే విల్లంటాడేమిటి? అంటే ఆయనే ఈయన. ఇది మనకి రుజువు చేశాడయ్యా ఈయన ఒకనాడు చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుక్కొని. కాబట్టి ఆ కథ తెలిసిన మనం కూడా పిచ్చి పడతామా, కూడదు వద్దన్నది ఒక తల్లి. ఇలాగా వాళ్ళలో వాళ్ళు మతన పడి వాళ్ళ చివరికి ఏమిటి అగ్రిమెంట్కి వచ్చారంటే మనకి ఇద్దరు ఒకటే కనుక ఇద్దరిని కీర్తిస్తామన్నారు. ఇవాళ ఇద్దరిని కీర్తించాలని ఇవాళ ప్రారంభించి ఎవరిని ముందు, మనవాడిని ముందు, తర్వాత ప్రయారిటీలో ముందు మన ఊరు వాడికి, నెక్స్ట్ ఆ ఊరు వాడికి. ఇటు ముందు ఏమిటి చూస్తున్నారు, పుళ్ళిన్ వాయికిండానై. పుళ్ళు అంటే పక్షి, పుళ్ళిన్ అంటే పక్షి యొక్క, వాయి అంటే నోటిని, కీండానంటే చీల్చిన వాడిని, పక్షి నోరు చీల్చిన వాడు ముందు కీర్తించారు. ఎవడు పక్షి నోరు చీల్చినవాడు? మన కృష్ణుడు. ఏ పక్షి? కొంగ అనే ఒక పక్షి. ఒక రాక్షసుడు ఆ చెరువు ఒడ్డున, యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక కొంగ నిలబడ్డది. అక్కడ నిలబడితే ఆ కొంగలో వాడు వచ్చి ప్రవేశించాడు. మంచి పెద్ద అసురావేశంతో పెద్ద కొంగ అయిపోయింది. కొంగ ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. ఎలా నిలబడుతుంది? అలా జాగ్రత్తగా కదలకుండా నిలబడుతుంది. చూసరికి ఏమనిపిస్తుంది, ఓహో ఏం భక్తి, ఏమి ధ్యానం. ధ్యానం చేసేటువంటి వాళ్ళని కొంగ జపం అంటూ ఉంటారు మీకు తెలుసు. అంటే కొంగ జపం అంటే ఏమిటి, లోపల ఒకటి బయటికి ఒకటి. లోపల ఏమిటి దానికి కావాలి, చేప. బయటికి ఏమిటి, నిశ్చలత్వం, శుద్ధ పరిశుద్ధత. పరిశుద్ధత ఇక్కడ బయట, లోపల మాలిన్యం. బయట కేవలముగా దానికి ఏమిటి, పరిశుద్ధంగా తెల్లగా ఉంది. లోపల లేదు శుద్ధి, బయటే తెలుపు. అలాగే లోపల పైన ఏముంటుంది, నిశ్చలత్వం. లోపల చేపలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పడుతుందా చూస్తూ ఉంటుంది. ఇదిట
స్థితి. ఈ స్థితి మనలో తగ్గాలి. దీనికి పేరేమిటిది? సంస్కృతంలో దంభం అంటారు. దంభం అంటే ఏమిటి? లోపల ఒకలాగుండి బయటికి వేరొకలాగున్నట్లు పైవారికి కనపడవలనని చే ప్రయత్నమునకు దంభము అని పేరు. ఇది కొంగ, వీడు రాక్షసుడు. ఈ రాక్షసుడు మింగుతాడు మన్ని. మన్ని మింగితే లాభం ఏమిటండి? మనలో వీడున్నాడు కదండి, వాణ్ణి మింగేయాలి. ఇటు వాణ్ణి మింగడం అంటే ఏమిటి? నిన్ను మింగడమే. నిన్ను మింగాలంటే ఏమిటి చేయాలి? నీ శరీరాన్ని మింగాలి. కాబట్టి శరీరము, శరీరం లోపల నేను, నాకు లోపల వాడు ఉన్నాడు కనుక ఏమన్నా నాకు చంపాలంటే ఎవరిని చంపాలి? నన్ను చంపాలి, నిన్ను చంపాలి. నిన్ను చంపాలంటే ఎవరిని చంపుతారు? శరీరాన్ని చంపుతారు. శరీరం నేను కాదు అంటాము, అప్పుడు మనం అనలేము కదా. శరీరాన్ని నరికేస్తాడు. నరికిస్తే పోయా, శరీరాన్ని నరుక్కున్నాం అనలేము. మనము నరుక్కుపోయినట్టే అయిపోతుంది. కాబట్టి అలాగే భగవంతుడు ఈ నేనులో ఉంటాడు. ఆ నేనులో ఉన్న భగవంతుడిని లేకుండా చేయాలంటే ముందు నేనుని తినేయాలి. నేను తినేయడం అంటే ఏమిటి? పైన ఉన్నటువంటి ఈ శరీరాన్ని భక్షించేయాలి. దానికోసం నుంచండి కొంగ కృష్ణుని పట్టేసుకుంటే ఏమిటవుతుంది? కృష్ణుని పట్టేసుకుంటే వీళ్ళందరూ తెచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి వీళ్ళకి భగవంతుడు లేకుండా చేయడం కావాలని కొంగ వచ్చింది, అసురావేశం వచ్చింది. కృష్ణావతారంలో ఎందరో రాక్షసులు, రామావతారంలో ఒక్కడే శత్రువు. ఇక్కడో పుట్టిన దగ్గర నుంచి ఎందరు శత్రువులు. ఇందరు శత్రువులను చంపాడు ఇక్కడ పాపం మనవాడు. అక్కడ ఒక్కడిని చంపాడు, ఆయన పెద్ద ఘనత. కాబట్టి వాణ్ణి ఎందుకండి? కాబట్టి ఈయన కీర్తించారు ముందు, పుళ్ళిన్ వాయ్ కిండానై అన్నారు. ఇలాగే మన లోపల ఏమిటి? దంభం అనేటువంటి ఒక దోషం ఉంటుంది. దానిని ముందుగా తొలగించాలి భగవంతుడు మనకి. వాడే ఉపాయమని నమ్మిన వారికి ఈ దంభం ముందు తొలగాలి. ఇది తొలగకపోతే నీకు నిజముగా లభించవలసిన ఫలము లభించదు. కాబట్టి దాన్ని ముందు ఆయన్ని కీర్తిద్దామని ఆ కొంగని చీల్చిన వాడిని చెప్పారు. వెంటనే రావణుణ్ణి చంపిన రాముణ్ణి చెప్తారు. ఆ వాడెలాంటి వాడు? పొల్లా అరక్కనై కిళ్ళి కళైందానై, పొల్లా దుష్టుడైన అరక్కనై రాక్షసుని, కిళ్ళి అంటే గిల్లి, కళైందాం తీసి పారేసేట. ఒక పెద్ద తోట పెంచాము, తోటలో మంచి పువ్వుల ముక్కలు వేశాము, నీళ్లు పోసాము, పెరుగుతున్నాయి, చిగురికి పురుగు పట్టింది, ఇలా వాలిపోయింది. ఏమిటి చేస్తాం వెళ్ళి? ఇలా గోళ్లతో అక్కడికి చింపేసి తుంపేసి పారేస్తాం. అలాగే ఈ మానవ జాతిలో ఉండేటటువంటి ఒక మహత్తరమైనటువంటి వికాసాన్ని చెడగొట్టడానికి ఒక రావణుడు అనేటువంటి వాడు ఒక పురుగు వచ్చాడు. ఈ పురుగు వచ్చి ఈ లీలోద్యానాన్ని పాడు చేస్తున్నాడు. ఎవరిది ఉద్యానం? ఎవరిది తోట? స్వామి తోట. స్వామి ఆయన భార్య కలిసి నీళ్లు పోసి పెంచుకున్న తోట మన ఈ జగత్తంతా. ఈ జగత్తు ఒక లీలోద్యానం, నందనోద్యానం, భగవానుడికి విహారస్థానం. ఇందులో విహరిస్తూ ఉంటాడు స్వామి. విహరిద్దామని వచ్చేసరికి ఏమొచ్చింది? ఇక్కడ ఒక పురుగు పట్టింది. ఏం చేశాడు ఆయన స్వామి? ఇలా గిల్లి పారేశాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఓ చిన్న వివాదం వచ్చింది. కృష్ణుడైతే కృష్ణుడి లీల చిన్నది చెప్పారా? రాముడికి పెద్దది చెప్పారా? కృష్ణుడి లీల ఏమి చెప్పారు? కొంగని చీల్చిన వాడు, రాముడిని చూడు దుష్ట రాక్షసుని గిల్లి పారవేసిన వాడు అనంత పెద్ద గొప్ప వాడికా, వీడికి చిన్నదే. అంటే ఇది తెలియని వాళ్ళు అనవలసిన మాట. భగవంతుడు కృష్ణుడు చేసిన వాటిలో అన్నిటికంటే చిన్నదేది? కొంగ. అన్నిటికంటే గొప్పదేది? గోవర్ధన మిత్రుడ. గోవర్ధన మిత్రుడికి ఆయన కష్టపడ్డా ఎక్కువ? కొంగని చంపడానికి ఎక్కువ కష్టపడ్డా? రెండిటికి కష్టపడలేదు. దానికి కష్టపడ్డు, దీనికి కష్టపడ్డు. మనం అనుకుంటాం మనని బట్టి కొండని మోయడం గొప్ప కష్టం. అబ్బా ఎంత కష్టపడ్డాడు కృష్ణుడు. కొంగని చంపడం తేలిక, నువ్వు దాన్ని చంపలేవు దీన్ని మొయ్యలేవు, కానీ రెండూ చేయలేం. కానీ మన దృష్టిలో కొంగని చంపడం ఏముందండి, తేలిక అనిపిస్తుంది. కానీ భగవంతునికి అన్నీ ఏకరూపమే. ఆయన సర్వశక్తిమంతుడు కనుక దేనినైనా తన సంకల్పం మాత్రం చేత చేస్తాడు. ఆయన శ్రమపడడు. మన్ను కుమ్మి కుండలు మట్టిని కుండలుగా మలచి కుమ్మరి చేసినట్టు భగవంతుడి జగత్తుని చేస్తే ఎన్నాళ్ళకి తయారవుతామండి మనం అందరము? ఇన్ని కోట్ల 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 ప్రాణులే, నాలుగు రకాల శరీరాలే, ఇన్ని శరీరాలను రోజు అక్కడే కూర్చోవాలి, సాన దగ్గర కూర్చొని తయారు చేస్తూ కూర్చోవాలి. మరి ఎలా చేస్తాడు? బహుశ్యాం ప్రజా ఏతి, అనేక రూపములు కలవాడని అవుదునుగాక అనుకుంటాడంతే. అనుకుంటే జగత్తు వచ్చేస్తుంది. ఆయన అనుకోవడం ఏమిటి, రావడం ఏమిటి? అంటే ఆయన పేరేమిటి? సత్య సంకల్పుడు. సత్యమైన సంకల్పము గలవాడు అనుకున్నాడంటే అది యాక్షన్. తను తలంచాడో రూపం, క్రియారూపం వచ్చింది. అటువంటి సర్వేశ్వరుడు ఆయన. ఆయనకి చంపాలి అంటే ప్రయత్నమా? కాదు, సంకల్పం. అందుచేత కిళ్ళి అనక్కర్లేదు అక్కడ. ఇక్కడ పుళ్ళిన్వాయ్ కీండ చీల్చేశాడు. ఇక్కడో కిళ్ళి కళైందా అని పారేశాడు. అయితే గిల్లి పారేసాడు అంత తేలిగ్గా చెప్తారు ఏమిటండి? దుష్ట రాక్షసుడు ఉన్నారు, మంచి రాక్షసుడు ఉంటారా అని ప్రశ్నించారు. అటువంటి దుష్ట రాక్షసుడు అంటే ఏదో ఒక వృత్తి చేస్తున్నటువంటి వాడిని, వాడు దుష్టుడు, వీడు మంచి, అంటే రెండు అసలు చేసే పనే చెడు.
ఆ పనిలో ఒకడు మంచి ఒకటి చెడు ఉంటారా అంటే అబద్ధమైనా కానీ ఇప్పుడు చాలా దుర్మార్గమైన అబద్ధాలు ఆడతాడండి అంటారు. మంచి అబద్ధాలు చెడ్డబద్ధాలు రెండు ఉంటాయేమిటి? ఉండవు. అయితే మరి ఏమిటది అర్థం అంటే రాక్షసులు ఒక్క మంచివాడు ఉన్నట్టు అంటే దుష్ట అనవలసి వచ్చింది. ఎవడా మంచివాడు? విభీషణస్తు ధర్మాత్మా, విభీషణుడు ధర్మాత్ముడు. కాబట్టి వాడు ఒక్క మంచి రాక్షసుడు ఉండడం చేత, ప్రహ్లాదుడు మంచివాడు ఉండడం చేత మంచి రాక్షసులు కూడా ఉంటారు. కనుక రాక్షసులంతా చెడ్డవారు అనకండి, అందులో దుష్టుడైన రాక్షసుడు. అయితే వాడి పేరు చెప్పని పొల్లావరకనండి ఎవడో అంటే దుష్ట అంటే వాడి పేరు చెప్పకూడనంత చెడ్డవాడు ఎవడో వాడు. ఎవడి పేరు చెప్పకూడదు? చూడండి మరీ పాపాత్మడు అయితే వాడి పేరు చెప్పకూడదండి అంటారు. పేరు చెప్పకూడదంటే చెప్పడానికి కూడా మనసు అంగీకరించనిది, చెబితే నోరు కూడా కష్మలమైపోయేటంతటి పాపములు చేసిన వాడు వాడు. బట్ వాడు చెప్పరానివాడు. ఎవడా చెప్పరానివాడు? రావణుడు. ఏ అంటే రావణ లంకలో ఒక ఆయన సీతమ్మను ఎత్తుకు రావడానికి సాయం చేసిన రాక్షసుడు, మరొకడు సీతమ్మ వచ్చిన తరువాత అయ్యా సీతమ్మకి రాముడు చచ్చిపోయినాయంటే ప్రాణం వదిలేస్తున్నాయిగా, నువ్వు ఒక్క మాట రాముడి శిరస్సు రాముడి విల్లు అవి పట్టుకొచ్చి ఒక్క మాట మాయ చేసి చూపించమంటే చూపించిన రాక్షసుడు ఒకడు, మరొకడు అయ్యా రాముడిని లక్ష్మణుని బంధించే నాగపాశాలతోటి బంధించేస్తే వాళ్ళని చూపిస్తే సీతమ్మ చచ్చిపోతుందంటే పాపం నాగపాశాలతో బంధించేసిన రాక్షసుడు ఒకడు. వీళ్ళందరూ దుర్మార్గులే. కానీ వీళ్ళందరిలోకి దుర్మార్గుడు ఎవడు? తల్లిని చెరబట్టి నువ్వు నా భార్యవి కా అన్నవాడు పరమ దుర్మార్గుడు కదండి. వీడి మాటైనా వీడి పేరైనా ఎత్తచ్చా మనం? సాక్షాత్ జగజ్జనని త్రిలోక మాత అయినటువంటి అమ్మను సీతమ్మను చెరబట్టి నీవు నా భార్యవి కా భార్యవు కా ఉంటాడు. ఇంతకంటే పాపాత్ముడు ఉంటాడా లోకంలో? పేరు చెప్పకలే దుష్టుడు అంటే వాడే. పొల్లా అనగానే ఎవడు మనకి మనసులో మెదులుతాడు? వాడే. పొల్లారక్కనయ్యి వాడిని కిళ్ళి కళైందా. ఇదేమిటిది అంటే మనకి దంభము అని ఇందాక చెప్పాను. దంభం ఎంత చెడ్డదో అంతకంటే కూడా బలమైన చెడ్డది మన లోపల ఉన్న అహంకారం అనేటువంటి ఒక తత్వం. అహంకారం అంటే ఏమిటర్థం? పెద్దల యందు నిరసన భావం, నేను గొప్పవాడిననే అహంకారం. నేను గొప్పవాడినంటే దేనికంటే పెద్దలు ఎవరో ఉంటారు, జాతిలో గొప్పవారు, గుణములో గొప్పవారు, శీలములో గొప్పవారు, నడువడిలో గొప్పవారు, పాండిత్యంలో గొప్పవారు ఉంటారు. వాళ్ళని కించపరిచి వాళ్ళని అవమానపరచడం, తాను గొప్పవాడిని అనుకుంటూ ఉండడం. దీనికి కారణమేమిటి? శరీరముతో తాను ఒకటై ఉండుట. మనకి లోపల భగవానుడు ఉంటాడు, పైన శరీరం ఉంటుంది. ఈ శరీరముతో మనం ఏకమై ఉంటే లోపల ఉండేటువంటి దానికి లేని గొప్పలు దీనికి ఉన్నవి దాని ఎందుకు పెట్టుకుంటాం? పుట్టాం కులంలో, ఎందుకు పుట్టామో తెలుసిన ఎవరికైనా? ఎవరైనా కోరుకున్నారా నేను బ్రాహ్మణే పుట్టాలి, నేను క్షత్రియునే పుట్టాలని అనుకోలేదు, పుట్టేశాం. సంస్కారవంతమైన ఉత్తమ కులంలో పుట్టాడు. వెంటనే వాడికి ఏమిటొస్తుంది? శరీరము గొప్ప కులములో పుట్టిన శరీరము కనుక ఒక అహంకారం వస్తుంది. రెండవ అహంకారం ఏమొస్తుంది? నాలుగు అక్షరాలు వచ్చాయి, నేను పండితుడిని చదువుకున్నవాడిని, నాలుగు డబ్బులు వచ్చాయి ధనవంతుణ్ణి, సౌందర్యం వచ్చింది నేను సౌందర్యం కలవాలి. ఈ అహంకారాలన్నీ దేన్ని బట్టి వస్తున్నాయి? శరీరానికి ఉన్నవన్నీ లేని ఆత్మకు అంటగట్టుకుని వచ్చాయి. కాబట్టి శరీరముతో తాను ఏకమై శరీరమునకు ఉన్నవన్నీ తనవని భ్రమించి తనవే అనుకొని వాటిలో ఆ శరీరములో లేని వారి కంటే తన గొప్పవాడనని వారిని అవమానం చేసేటువంటి ఒక బుద్ధి ఉన్నదే, దాని పేరు అహంకారం. అక్కడికి వ్రతక్షేత్రమునకు వెళుతున్నారు. వ్రతక్షేత్రం అంటే ఏమి? భగవద్ అనుభవము చేయుటకు ఒక స్థానం ఏర్పరచుకున్నారు, అక్కడ కలవాలని అక్కడికి వెళుతున్నారు. దీని పేరు ఈ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఇందరం కూర్చో చెప్పుకునే దానికి పేరు మన వాళ్ళు ఏం పెట్టారు? కాలక్షేపం అని పేరు పెట్టారు. కాలక్షేపం కాలక్షేపం ఉన్నా అక్కడ ఏముంటుందని తిరుప్పావై కాలక్షేపం అనేవారు పూర్వం. ఇప్పుడు తిరుప్పావై మహోత్సవం అంటున్నారు. ఇప్పుడు కాలక్షేపం అంటే బాగులేదు. కాలక్షేపం అంటే హరికథా కాలక్షేపంలో కాలక్షేపం ఉంది కనుక ఇక్కడ కూడా మనం ఉపన్యాసం చెప్పిన కాలక్షేపం అంటే హరికథ అనుకుంటారు. ఎవరైనా చూసిన వాళ్ళు మాటకు అర్థం తెలియకని తీసేశారు ఆ మాటకి. పూర్వం కాలక్షేపం అని అనేవారు. అయితే కాలక్షేపం ఉండే ఎక్కడ జరుగుతుందో ఆ చోటుకి పేరేమిటి? కాలక్షేప క్షేత్రం, కాలక్షేప మండపం, కాలక్షేప ఏదో మరొకటి. అలాగానే ఇక్కడ ఎక్కడైతే వీరందరూ కలిసి భగవంతుని చేరడానికి నిర్ణయించుకున్నారో అక్కడికి బయలుదేరి వెళుతున్నారు. ఊళ్ళో ఉన్న 500,000 భవనములలో ఉన్న పిల్లలందరూ వెళుతూ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. అప్పుడేను పావైక్కళం పుక్కారమ్మా లేవమ్మా, మన ఊళ్ళో ఉన్న వారందరూ పిల్లలందరూ బయలుదేరి అదిగో ఆ కాలక్షేప క్షేత్రాన్ని చేరిపోయినారమ్మా, వ్రతక్షేత్రానికి వెళ్ళారమ్మా అంటున్నారు. కాలక్షేపం అంటే అర్థమేమిటి? కాలక్షేపం అంటే మీకు తెలుసును, ఏమిటి? టైం పాసింగ్. కాలం అంటే టైం, క్షేపం అంటే పాస్, కాలక్షేపం అంటే టైం పాసింగ్. సాయంకాలం ఇంట్లో ఏం చేస్తామండి? పోనీ అలా పోయామంటే జట్టు భవనానికి వెళ్ళి కూర్చొని వద్దాం. ఇక్కడ ఇంకా కష్టమే, మంచి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది అనుకోండి, ఇక్కడికి హాయిగా పోవచ్చు.
జండి శ్రమక్కర్లేదు, ముందుకు జరుగు వెనక్కి జరుగు అక్కర్లేదు, ఒళ్ళు ఏం కందక్కర్లేదు, హాయిగా కాళ్ళు వేల వేసుకొని కూర్చోవచ్చు. వింటే వినొచ్చు, లేకపోతే పక్కవాడితో మాట్లాడుకుంటున్నాం, ఏదో మరొక ఎవరు చూసుకుంటున్నాం, కూర్చుంటే ఒక గంటల సేపు మనకి సీట్ రిజర్వ్డు, లేచి వచ్చేయవచ్చు. కాబట్టి అది అది సుఖం. కాబట్టి కాలక్షేపముగా కాలమును గడపుట కాదర్థం అది కాదు. కాలమనగా మృత్యువు, క్షేపమనగా చిమ్ముట. మన మృత్యువుని మనం చిమ్ముకోవాలి. మృత్యు అంటే ఏది? మృత్యు అంటే ఈ శరీరములోంచి జీవుడు వెళ్ళిపోవడం మృత్యువు కాదు. శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోతే ఏమంటున్నాం మనం? మృత్యువు చనిపోయినాడు చనిపోయినాడు కాదు. ఆ లోపలున్న జీవుని లోపల పరమాత్మ ఉంటాడు. వాడు కాని జీవునికి సంబంధం లేకుండా వదిలేశాడో ఏమైనాడు ఈ జీవుడు? చనిపోయినాడు. ఎప్పుడు ఉంటాడు నిత్యుడని చెప్తుంది ఉపనిషత్తు భగవద్గీత. ఆత్మ నిత్యము, నిత్యము ఎప్పుడు నిత్యము. లోపలున్నవాడు నీలో ఉంటే నీ ఆత్మ ఉన్నట్టు లెక్క, లోపలున్నవాడు లేడని నీకు కాని అనిపిస్తే నీవే లేనట్టు లెక్క అని ఉపనిషత్తు చెప్పింది. కాబట్టి ఎవడు బ్రతికున్నవాడు, ఎవడు ఉన్నవాడు, లోపల ఉన్నవాడు ఉన్నాడని ఎరిగినవాడు ఉన్నవాడు, లోపలున్నవాడు లేడనుకున్నవాడు తానే లేనివాడు అని ఉపనిషత్తులో అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురు అసన్నేవ సభవతి అసద్ బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మము లేదు అని అనుకున్నవాడు తానే లేనివాడు, వాడు ఉన్నవాడని ఎరిగినవాడు ఉన్నవాడు అని చెప్పింది. కాబట్టి మనం అందరినీ ఏమిటంటాం? డబ్బు ఉన్నవాడిని ఏమిటంటాం? ఆయనకేమండి ఉన్నవాడు అంటారు. ఏమిటి ఉన్నవాడు? డబ్బు అనక్కర్లేదండి, ఆయన ఉన్నవాడండి, ఆయన కలవాడండి. కలవాడు ఉన్నవాడు అంటే డబ్బు. అలాగే ఉపనిషత్తుల్లో మనం ఉపనిషత్తుల్లో వేదాంతంలో ఉన్నవాడంటే ఎవడు? బ్రతికున్నవాడు కాడు. లోపలున్నవాడు ఉన్నాడనుకున్నవాడు ఉన్నవాడు, లోపలున్నవాడు లేడనుకున్నవాడు లేనివాడు. ఇది దాని అర్థం. అందుచేత మనము ఎప్పుడు ఎప్పుడు చనిపోయినట్టు లెక్క అంటే భగవంతుడు లోపల ఉన్నాడనే జ్ఞానము మనకు కలగకపోతే మనమున్నా లేనివాళ్ళమే. లోనున్నవాడు ఉన్నాడనే మన జ్ఞానముగా నిశ్చయముగా కలిగితే మనం ఉన్నవాళ్ళము. కాబట్టి ఇక్కడ ఈ క్షేత్రంలో ఉంటే ఏమిటి కలుగుతుంది మీకు? లోపల ఉన్నవాడు అస్తవాన్ని ఇలా మొత్తుతూ ఉంటే అనిపించదు ఉన్నాడు కావాలి పోనీ ఉన్నాడు అనుకుందాం మనకేం నష్టమని. అక్కడ కూర్చున్నంతసేపైనా ఉన్నాడు 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 అనక తప్పదు కదా అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటే ఏమిటవుతుంది? మన దగ్గరికి ఏదైనా ఒక దీనిలో ఉన్నప్పుడు అక్కడికి రావాలి అంటే పర్మిషన్ తీసుకో లోపలికి రావాలి. మనకి ఏదో వారంట్ పట్టుకొచ్చారు అనుకోండి. అలాగే మనకి కారుడు అంటే యముడు వచ్చాడు, అయ్యా మీకు సమన్ వచ్చిందండి వేగం రమ్మన్నారు అని పిలుస్తాడు. ఈ లోపలికి వాడికి ఎంట్రన్స్ అవకాశం లేదు. ఇంతే ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు వీళ్ళు ఎవరు. కాలక్షేప గోష్ఠిలోకి వారు రావడానికి వీలేదు. ఇక్కడ మృత్యువు రాదు. మృత్యువు ఏంటంటే వాడు ఉన్నాడనే భావం తొలగదు. వాడు ఉన్నాడనే భావం లోపల ఉంటే యముడు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళలేదని మర్త. వాడు ఉన్నాడనే భావం అవతలకి వెళ్ళేసరికి వదిలేసి ఉన్నావా అంటాడు. అవతల వాడిని ఎవడో పరిగణించి వాడు ఉన్నావా అని వాడు వెంటనే వారంటీ ఇష్యూ చేసేస్తాడు. కాబట్టి నువ్వు వాడున్నాడనే భావం తగ్గిపోతే మనకి కాలం మీద వచ్చి పడ్డది. కాలం అంటే మృత్యు వచ్చి పడుతుంది. వాడున్నాడనే భావం నీ లోపల ఎంతసేపు మెదలుతూ ఉంటుందో అంతసేపు కాలము క్షేపము. కాలమనగా మృత్యువు, క్షేపమనగా చిమ్మివేయబడుతూ ఉంటుంది. అది చేసే స్థానానికి కాలక్షేపం, అది చేయించే ప్రవచనానికి హరికథకి అన్నిటికీ కాలక్షేపం. కాబట్టి కాలక్షేపం అంటే టైం పాసింగ్ అని అర్థం కాదు. సినిమాకి వెళితే అది కాలక్షేపం, అంతేగాని ఇక్కడికి వస్తే ఇది కాలక్షేపం అంటే అర్థం ఏమిటి? మృత్యువును దగ్గరకు రాకుండా చిమ్మివేయు స్థానము. అటువంటి స్థానం వెళ్ళేట పావై. పావై అంటే వ్రతం. వ్రతం అంటే ఏది వ్రతము? భగవాను యొక్క నిత్య అస్తిత్వం, ఎప్పుడు వాడు ఉన్నాడు, ఎక్కడ వాడు ఉన్నాడు అని కాలమంతటా వాడు ఉన్నట్టు, దేశమంతటా వాడు ఉన్నట్టు, నా హృదయములో వాడు ఉన్నట్టు, సకల పదార్థములలో వాడు ఉన్నట్టు నీ భావన పెరగడానికి చేసే వ్రతమే తిరుప్పావై. తిరుప్పావై చేస్తే ఏమవాలి నీకు? సంతతము అంతటా వాడు ఉన్నట్టు భావన కలగాలి. ఎవరిని చూసినా వానిలో కనిపించాలి, ఏ వస్తువు చూసినా వానిలో కనిపించాలి. దేనిని చూసినా ద్వేషము కలగకూడదు, దేనిని చూసినా వారికి మనం అపకారం చేయాలనే బుద్ధి కలగకూడదు. ఇవి తగ్గితే నువ్వు వ్రతం చేసినట్టు లెక్క. తగ్గకపోతే చేస్తున్నాం ఫలితం రాలేదనుకోవాలి. అంటే ఫలితం వస్తే ఏమిటొస్తుంది నీకు? భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది, శరీరముతో సంబంధం వదులుతుంది. చిట్ట చివరి నాడు కోరేది ఏమిటి? స్వామి నీతోనే నాకు ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండుగాక. అంటే అర్థం శరీరముతో సంబంధము లేకుండా పోవుగాక. శరీరముతో సంబంధం ఉండగానే కలిగేవేమిటి? కోరికలు. ఆ కోరికలు నాశనమవుగాక. శరీరముతో సంబంధం ఉన్నందువల్ల కలిగేవన్నీ కోరికలు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. దేనికి ఇవన్నీ కావలసినవన్నీ? దీనికి మేత. దీని మేతని సంపాదించే ప్రయత్నం తగ్గి లోపలున్నవాడు ఉన్నాడనే జ్ఞానము నీకు కలిగితే, వాడితోటే సకల సంబంధములు నీకు ఉన్నట్టు తెలిస్తే, అప్పుడు నీవు ఉన్నట్టు లెక్క కనుక అటువంటి ఉనికిని మనకు సంపాదించడానికి ఈ వ్రతము చేస్తున్నాం కనుక ఈ వ్రతముకు వెళ్ళారు మన పిల్లలందరూ. పావై కళంబుకార్.
ఈ ఊళ్ళో రాత్రి నుంచి ఇదే కోలాహలం. నన్ను పెద్దవాళ్ళు అంగీకరించారు, మీరందరూ వెళ్ళండి కృష్ణుడి దగ్గరికి వ్రతం చేయండి అని ఒప్పుకున్నారు మన పెద్దలు. మన పెద్దలు ఎవరో మీకు జ్ఞాపకం ఉంటుంది, ఇవన్నీ కథ చెబుతూ ఉంటాము, మళ్ళీ దాని లోపల అర్థం మీకు జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ చెప్పను. ఎవరి పెద్దలు అంటే ఇంతకాలము మనని వెళ్లకుండా అడ్డగించిన పెద్దలు. ఎవరు వారు? రాజసతామ సచిత్త వృత్తులు. మన లోపల రజోగుణము చేత తమోగుణము చేత కలిగినటువంటి మన మనస్సు ఉంది, అదేం చేస్తుంది? ఆ చాలే, వీడే ఉద్ధరించేవాడు, మన ప్రయత్నం మనం చేసుకుందాం, దేవుడిని కూర్చుంటే దొరుకుతుందా, మంత్రాలయ చింతకాయలు రాలుతాయా, ఇలాంటి నమ్మకాలు నాకు లేవు అంటూ ఉంటామే. వీరు మన పెద్దలు, వీరు అడ్డేస్తారు. అడ్డేసి ఏం చేస్తారు? దేవుడు లేడు, దయ్యము లేదు, మన ప్రయత్నం మనం చేయాలి. చెయ్యాలి ప్రయత్నం. చేసిన ప్రయత్నాన్ని ఎవడు సఫలం చేస్తాడు, ఎవడు ఫలమిస్తాడు అది నీకు తెలియాలి. ఎవడిస్తాడు? నారాయణనే. మొదటి పాశురంలో జ్ఞాపకం పెట్టుకోమని చెప్పింది అమ్మ. నారాయణుడే ఇస్తాడు. ఎవరికి? మనకే. మనమంటే ఎవరు? ఇట్టి విశ్వాసం కలవారికే. కాబట్టి విశ్వాసం కలవారికి ఫలమిచ్చేది నీ కర్మ కాదు, నీ జ్ఞానము కాదు, నీ భక్తి కాదు, నారాయణుడే ఫలమిస్తాడు అని చెప్పింది తల్లి. అందుచేత నిన్న సాయంకాలం మన పెద్దలు మనల్ని వదిలిన దగ్గర నుంచి పిల్లలందరికీ ఏకంగా రాత్రంతా మన నిద్ర ఉందా? ఎప్పుడు తెల్లవారుజామును, ఎప్పుడు స్వామితో కలుద్దామనేటువంటి ఆరాటంతో ఉన్నారు కనుక పిల్లలు. వెళ్ళిపోయి ఉంటారు కానీ అదేమిటది తెల్లవారడానికి గుర్తా అని పడుకుంది లోపలమ్మ. అంటే అప్పుడు మరో గుర్తు చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నారు, వెళ్ళి ఎడుందు వ్యాజము రంగిత్తు. వెళ్ళి ఎడుందు, వీళ్ళకి వాచీ లేవు. ఆ రోజుల్లో మన పూర్వులు మొన్నటి దాకా లేవు, మా చిన్నతనాల దాకా ఈ వాచీలు పెద్ద తెలియవు. ఎలా పొద్దు చూసేవారు? నక్షత్రాలని బట్టి. పగలు ఇలా చెవులో వేలు పెట్టుకొని ఎండకే ఎదురుగా నిలబడి కొలుసుకొని ఆ అడుగులను బట్టి గుణించుకొని హెచ్చవేసుకొని భాగించు ఇవన్నీ చేసుకొని చేసేవారు. కాబట్టి ఏమిటి? ఛాయని బట్టి పొద్దు కట్టేవారు, రాత్రి నక్షత్రాలని బట్టి పొద్దు కట్టేవారు. ఏ వేళకి ఇవాళ నక్షత్రం ఏదో చూసుకొని, ఆ నక్షత్రం ఎక్కడుందో చూసుకొని, అక్కడి నుంచి ఎక్కడున్నాడో సూర్యచంద్రుడు చూసుకొని ఇవన్నీ లెక్కలు పెట్టుకొని వాళ్ళు చెప్పేవారు. తెల్లవారుజామున శుక్రుడు ఉదయిస్తాడు. శుక్రుడు అంటే బాగా మెలమెల్లాడుతున్నటువంటి ఒక నక్షత్రం, చుక్క అంటారు. ఆ చుక్క తెల్లవారుజామున ఉదయిస్తుంది. ఈ రోజుల్లో ఆ తెల్లవారుజామున చుక్క వస్తే తెల్లవారిపోతుందని మనకి గుర్తే కదండి. అదిగో అదిగో చుక్క పొడిచేసినప్పుడే లే అని వారు పూర్వం. ఇప్పుడు వాచి నాలుగైంది మూడైందని చెప్పినట్టు అప్పుడు చుక్కను చూసి లేపేవారు. కాబట్టి వెళ్ళి ఎడుందు, వెళ్ళి అంటే శుక్రుడు, ఎడుందు అంటే లేచింది, ఉదయించింది. గురుడు అస్తమిస్తాడు ఇప్పుడు. కాబట్టి గురుడు అంటే ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. గురుడు శుక్రుడు రెండు గ్రహాలు. ఈ గురుడు దేవతలకి గురువు, శుక్రుడు రాక్షసులకు గురువు. వీడు ఉదయిస్తున్నట్ట, వాడు అస్తమిస్తున్నట్ట, కాబట్టి లేవమ్మా అన్నారు. ఏమిటిది? నక్షత్రాలను బట్టి పొద్దు తెలిసేటువంటి ఒక జాతిలో పుట్టిన పిల్లలు కనుక వాళ్ళకి పెద్దల వ్యవహారం వల్ల తెలుసును కనుక దాన్ని చెప్పారు. కానీ వాళ్ళు పెద్ద పండితులై చెప్పలేదు, జ్యోతిష్శాస్త్రం ఖగోళ శాస్త్రం తెలుసని చెప్పలేదండి. అదొక అలవాటు కాదు. దీని లోపల ఆధ్యాత్మికమైన భావం ఉన్నది. ఏమున్నది? మన లోపల రెండు సంపదలు ఉన్నాయి, దైవీ సంపద, ఆసురీ సంపద. మీకు భగవద్గీతలో 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగం అని 16వ అధ్యాయం. అందరిలోనూ ఒక సంపద ఉంటుంది. ఏ సంపద ఉంటుంది? దైవ సంపద ఉంటుంది కొందరిలో, ఆసుర సంపద ఉంటుంది కొందరిలో. మనం ఎవరం? మనుష్యం. మనం దేవతలం కాం, అసురులం కాం. కానీ మనం దేవతలం, అసురులం కూడా అవుతూ ఉంటాం. ఎప్పుడు మారుతూ ఉంటాం. పొద్దున్న లేచేసరికి దేవుళం, మరొక గంట పోయేసరికి అసురులం, మళ్ళీ దేవుళం, మళ్ళీ అసురులం. ఇలా మారుతూ ఉంటుందండి. ఎలా తెలుస్తుందండి అని అడిగాడు. అడిగితే దానిలో ఒక్క మాట, మీరు ఆ 16వ అధ్యాయం చదివితే అవి నిష్ఠు రాసుకుంటే ఎలాంటి మాటలు మన నోటి అంటే వస్తున్నాయో అది రాసుకోవాలి. ఏమనిపిస్తోంది? ఎవరండి ఇది? నేనేనండి. ఈశ్వరోహం, అహం భోగి, ఆక్ష్యహ, నేను చాలా డబ్బున్నవాడిని, అభిజనవాణ్ గొప్ప వంశంలో పుట్టాను, ఇదిగో మన యజ్ఞం పెట్టామండి, ఆ యజ్ఞం చేయిస్తున్నాను, ఇంకా మరి కొన్ని యజ్ఞాలు చెయ్యాలి, ఇదిగో నాకు శత్రువు ఉన్నాడు, ఇది తీసి పారేశాను మననే, మరొక మరికొంతమంది ఉన్నారు, హనిష్యే చ అపరానపి అంటాట వీడు. ఈ మాటలు ఎవడంటే వాడిని ఏమిటనాలట? అసురుడు అనాలట. ఇది ఇప్పుడు మన అసురుడమాక మనుష్యులం అండి మేము. అవును, నువ్వు మనుష్యుడివే, కానీ నీ లోపల ఉన్న భావం మాత్రం ఆసుర భావం కనుక దాని పేరు ఆసుర సంపద అన్నారు. రెండవది దైవీ సంపద. వీడికి ఏమిటంటుంది? ఎంతసేపు నేనేమిటండి స్వామి, స్వామి కటాక్షం, భగవద్ అనుగ్రహం, మాట్లాడే చాలా గొప్ప పండితులండి, వాడి కటాక్షం, మంచి డబ్బున్న వారిని ఏదో వాడు అనుగ్రహించాడు, అనుగ్రహించాడు, ఇలా ప్రతిదీ అటు మళ్ళిస్తూ ఉంటాడు. వీడు దైవ సంపద గలవాడు. ఈ దైవ సంపద, ఆసుర సంపద అనేవి రెండు మన లోపల ఉంటే, దైవ సంపద ఎప్పుడు మన లోపల ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి శరీర సంబంధం వదులుతుంది.
ఆసుర సంపద ఎప్పుడు ఎక్కువగా ఉంటే అప్పుడు శరీర సంబంధం పట్టి బిగిస్తుంది. శరీర సంబంధం బిగిస్తే దాని పేరేమిటి? బంధము. శరీర సంబంధం వదిలితే పేరేమిటి? మోక్షము. మోక్షం అనగా శరీరపు పట్టు వదలుట, బంధమనగా శరీరపు పట్టు పట్టుకుంట. బాగా అంటిపెట్టి ఉండిపోతే శరీరం నేను ఒకటే 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 అనిపిస్తూ ఉంటే నువ్వు బంధంలో ఉన్నట్టు. పట్టిందని ఎలా తెలుస్తుంది? నీ మాటలే చెప్తాయి. ఒక మన నీ మాటలు లిస్టు వేసుకో, రాసి ఇచ్చాడు అందులో భగవద్గీత మరొకటి రాసుకోండి. ఎవరిని అడగక్కలే, డయాగ్నోసిస్ మన ఇంట్లోనే పెట్టేసి చూడండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అలాగే ఫీవర్ ఉంటే థర్మామీటర్ పెట్టుకున్నట్టు, డయాబెటీస్ ఉంటే ఏదో పరీక్ష పెట్టుకున్నట్టు మనమే టెస్ట్ చేసుకుంటూ ఉంటుంది రోజున. మనం ఎక్కడ ఉన్నామో, మనం ఆసుర సంపదలో ఉన్నామా, దైవ సంపదలో ఉన్నామా, ఎలాంటి మాటలు వస్తున్నాయి, ఎలాంటి ఊహలు మెదలుతున్నాయి మొదలు మనసులో, ఇవి చూసుకొని నీ మనసుని, నీ వాక్కుని, నీ చేతని పరిశీలించుకుంటే అది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమవుతోంది, ఒకప్పుడు మన లోపల దైవ సంపద లేస్తూ ఉంటుంది, ఒకప్పుడు అసుర సంపద లేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళాలి కృష్ణుడి దగ్గరికి వ్రతానికి? దైవ సంపద లేచినప్పుడు, అసుర సంపద తగ్గినప్పుడు వెళ్ళాలి. మన లోపల అసురమైన భావములు విజృంభించినప్పుడు ఒకసారిగా మనం పద దేవుని దగ్గరికి అంటే ఏమవుతుంది, ఆ దేవుని కూడా తిట్టాలనిపిస్తుంది, వెళ్ళకూడదు, అప్పుడు విజయం తగ్గించు. మరి ఎప్పుడు వెళ్ళాలి? పొద్దున్న లేవగానే ఇంకా మనసు లోపలికి క్షుద్రమైన లౌకిక భౌతిక వాసనలు అంటకముందుపే నువ్వు లేచి స్నానం చేసి, అంటే స్నానం ఎందుకు? ఈ ఆసుర భావములు పైన శరీరం మీద అంటకుండా వదలటానికి. మనసు లోపల అప్పుడు తెల్లవారుధామును లేచి భగవన్నామం చేసేందుకు అనుగుణమైనటువంటి కాలము. ఆ కాలంలో నువ్వు వెళితే ఏమవుతుంది? లోపల ఆసుర సంపద ఉంటుంది. ఆసుర సంపద విజృంభించినప్పుడు వెళ్ళకూడదు. మాకేమవుతోంది తల్లి, ఆసుర సంపద మీదకు వచ్చేస్తుంది, హనం ఇప్పుడే వచ్చేరాడు, సిద్ధపడిపోతుంది. దైవ సంపద అణిగిపోయే వేళ అయిపోతుంది. ఈ ఆసుర సంపద విజృంభించకమునిపే నీవు లేచి మమ్మల్ని అనుగ్రహించు, ఆసుర సంపద పెరగకమునిపే వచ్చి అనుగ్రహించు అని ప్రార్థన. ఎప్పుడు మనకి భాగవతులు అనుగ్రహించాలి? మనకి బాగా ఏమీ లేదు లేదన్నప్పుడు లాభం లేదండి. ఎప్పుడైతే మన లోపల ఆసుర సంపద తగ్గి దైవ సంపద పెరుగుతున్న సమయమో అప్పుడు మీరు సత్పురుష సంఘం సహవాసం చేయాలి. సత్వగుణం అభివృద్ధమైన సమయంలో చేయాలి. రజోగుణ తమోగుణాలు తగ్గిన సమయంలో చేయాలి. మన లోపల కొన్ని వాసనలు లోపల ఎప్పుడు ఉంటాయి. మనం కొన్ని జన్మల నుంచి వాసనలు సంస్కారాలని పట్టుకో వస్తుంది మన మనస్సు. ఇవాళవి కావు, ఇవి ఎప్పటివో. అవన్నీ లోపల ఉన్నాయి, పైకి మనకి ఉన్నట్టుండవు, లోపలు ఉంటాయి. ఆ లోపలు ఉన్నటువంటి వారి పేరు రెండు పేర్లు పెట్టారు, సంస్కారములు, వాసనలు. వాసనలంటే నీకు తెలియకుండా నీ లోపల ఉండి నిన్న పని చేయడానికి ప్రేరణ చేస్తూ ఉంటాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళకు వెళ్ళకు రెండు చెబుతూ ఉంటాయి. ఈ వెళ్ళు వెళ్ళు అనేది ఒక సంస్కారం, వెళ్ళక అనేది ఒక సంస్కారం, విను అనేది ఒక సంస్కారం, వినకనేది ఒక సంస్కారం. ఇవన్నీ నీకు లోపల కలిగిస్తుందే, వాటి పేరు సంస్కారములు, వాసనలు. ఆ సంస్కారములు, వాసనలు బాగా రాజసమైన సంస్కారములు, వాసన విజృంభణగా ఉండగా వారిని అనవసరంగా ఎక్కడికి బలవంత పెట్టకండి. వారికి ఏం పెద్ద తొందర పెట్టి చెప్పకండి, ఏం పర్వాలేదు, వస్తుంది. కొంతకాలం అయితే తగ్గుతుంది, తగ్గిన తర్వాత వారికే వస్తుంది. అయ్యా మీరు వినండి, మీరు రండి స్వామివారి దగ్గరికి, మీరు జీవస్వామిని సేవించండి, తీర్థం పుచ్చుకోండి, ఉపదేశం పొందండి. ఎవరికి అక్కర్లేదు, మీరు ఎలా ప్రయత్నం వద్దు. తగ్గుతుంది కొన్నాళ్ళకి, అది తగ్గిది లేస్తుంది. ఇప్పుడు వారే వస్తారు, మనమేం రమ్మనక్కర్లేదు. కాబట్టి ఇది రావాలి, ఇది ఉదయించాలి. ఎవరు ఉదయించాలి అంటే గురుడు ఉండగా ప్రయత్నించాలి. గురుడు అస్తమించకుండా, శుక్రుడు ఉదయించకుండా, అంటే రాక్షస గురువు గారు విజృంభించకుండా, దేవగురువు గారు అస్తమించకుండా ప్రయత్నించాలి కనుక తల్లి లేదు అన్నారు. కాదు, అది కాదు అర్థం, మరో అర్థం అన్నారు మరొకరు. ఏంటిది, శుక్రుడు ఉదయించడం అంటే శుక్రుడు చాలా గొప్పవట్ట, గురుడు చాలా చెడ్డవట్ట. అదేమిటిది, గురువు అంటే దేవతలకు గురువు అంటారు, గురువు గురువు అంటే ఆ గురువు అనే బృహస్పతి. ఈ బృహస్పతి దేవతల గురువు కదా, ఆయన మంచి గొప్పవాడు కాడు. శుక్రుడు రాక్షసుల గురువు గారు, ఆయన చెడ్డవాడు కాడు. అబద్ధమాడమని బలిచక్రవర్తి బోధపరిచాడే, ఈయన మంచివాడా? ఈయన చెడ్డవాడు కదా అంటే కాదు. దానిలో అర్థం ఏమిటంటే, శుక్రుడు ఒక విద్య ఆయనకి తెలుసును, మృత సంజీవని అని ఒక విద్య ఆయనకి తెలుసును. మృత సంజీవని అనే విద్య ఆయన దగ్గర ఉందని ఆయన్ని పంపించి, ఆ కచ్చదేవి అని ఒక కథ మీకు అందరికీ తెలుసును, భారతంలో కథ. ఆయన్ని పంపించి ఆయన ద్వారా ఆ విద్యను నేర్చుకున్నారు దేవతలు. ఆ నేర్చుకుంటే విద్య ఎవరి దగ్గర ఉంది? దేవతలకు ఎవరికి రాదు, ఈ బృహస్పతి గారికి రాదు. యుద్ధంలో చచ్చిపోతున్నారు అందరూ, చచ్చిపోతే బతికించేస్తున్నాడు ఆ శుక్రాచార్యుల వారి గురువు గారు. అరే రాక్షసులు పెరిగి మళ్ళీ పుట్టేస్తున్నారు, దేవతలు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు, మరి పుట్టడం లేదు. అంటే మనకు కూడా ఆ విద్య రావాలి. ఎలా ఇస్తాడు ఆయన? దేవతలు అడిగితే ఇస్తాడా? మా ఎదురు పార్టీ వాళ్ళకి మేము ఉపదేశించం పోమంటాడు. అందుకోసం మెల్లగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక అవకాశం కల్పించుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఆ విద్య నేర్చుకుని వచ్చాడ. ఈ విద్య ఉన్నవాడు ఆయన. ఈయనేమిటి చేశాడు బృహస్పతి గారు? మనకి లోకంలో ఇప్పుడు నాస్తికులు అంటున్నారే, వారిని చార్వాకులు అంటారు. చార్వాకులు అంటే చారు అంటే అందమైన
వాక్ అంటే మాట గలవాళ్ళు, మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది. ఏమిటోనండి, తద్దినాలు పెడితే మీద వాళ్ళకి ఎక్కుతాయా? అర్ధానాలు అబద్ధాలండి. ఎక్కితే మీ నాన్నగారు ఏ ఊరైనా వెళ్ళినప్పుడు మీరు ఊళ్ళో రోజు ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టేస్తుండే, ఆయనకి హోటల్ ఖర్చు అక్కర్లేదు, డబ్బు పట్టుకెళ్ళక్కర్లేదు, చెప్పులు పట్టుకెళ్ళక్కర్లేదు అంటాడు ఉపన్యాసం. నిజమే అనిపిస్తుంది, ఎంత అందంగా ఉంది ఆ మాట. చారు వాక్కులు వీరు అంటే బాగా మనసుకు నచ్చుతాయి. కాబట్టి మాట మనసుకు నచ్చే మాటలు చెప్పేటట్టు చెప్పి మనని మోసం చేసి మన వైదికమైన మార్గానికి సనాతనమైన పంథాకి దూరం చేసేటువంటి వారిని చార్వాకులు అంటారు. అసలు ఈ మతం మొట్టమొదటి కనిపెట్టిన వాడెవడు? బృహస్పతి గారు. ఎందుకు? ఆయన పాపం మంచి కోసమే కనిపెట్టాడు, కానీ దేశం వ్యాప్తి చెందిపోయింది. ఆయన ఎందుకు కనిపెట్టాడు? దేవతలకి శత్రువులైనటువంటి రాక్షసులకి ఇది బోధపరిచి, వాళ్ళందరినీ తప్పుదారి పట్టించేసి, వాళ్ళందరికీ శక్తి తగ్గించేసి, వాళ్ళకి యజ్ఞాల మీద, జపాల మీద, హోమాల మీద నమ్మకం తగ్గించేసి మన వాళ్ళకి బలం పెంచేయాలి అని పాపం అనుకున్నాడు. కానీ మన వాళ్ళే ఆధారాలు పడిపోయినాడు. వాళ్ళ కోసం చెప్తూ ఉంటే వీళ్ళే వినడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళకి బాగా నచ్చిపోయింది, మనం అందరం చార్వాకులం అయిపోయినాం, వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళందరూ. అందుచేత ఈ చిక్కులో పడిపోయినాడు ఆయన. కాబట్టి ముందు నాస్తిక మతాన్ని, చార్వాక మతాన్ని ప్రవర్తింపజేసిన వాడు బృహస్పతి. ఆయన అస్తమించాలి. మరెవడు పెరగాలి? మృత సంజీవన విద్య కలిగిన వాడు మీదకి లేవాలి. మృత సంజీవనం అంటే ఏమిటి? చనిపోయిన వారిని బ్రతికించున్నది. ఏది చనిపోయిన వారిని బ్రతికించున్నది? భగవత్ కథ. ఈ గుణ విష్ణు సహస్రనామంలో రామో రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ అని ముందు ఒక నామాలు వస్తాయి. 600 దాటిన తర్వాత అక్కడి నుంచి అవి రాముడి నామాలు. ఆ రాముడి నామాలు వచ్చినప్పుడు వ్యాఖ్యానం చేస్తూ భాష్యకారులు అంటారు, ఇతఃపరం మృత సంజీవనం రామచరితం అంటారు. ఇటు తర్వాత మృత సంజీవనమైన రామచరిత్రం వస్తోంది అంటారు. మృత సంజీవనం ఏమిటండి రామచరిత్రం? అంటే చనిపోయిన వారిని బ్రతికిస్తుంది రామకథ. ఎవరినైనా బ్రతికించిందా? బ్రతికించలేదా? లంకలో సీతమ్మ తల్లి తన జడే ఉరిపోసుకొని ఈ జడ తిప్పి దానికి కొమ్మకి ముడివేసేసి ఇలా కొమ్మ పట్టుకొని వదిలేస్తే ఉరి బిగుసుకుపోయి ప్రాణం పోయే స్థితిలో ఉండగా ఈమెను బ్రతికించాలని చెట్టు మీద కూర్చున్న ఆంజనేయ స్వామి ఏమి చెబితే చనిపోదు, ఏమి చెబితే వింటుంది ఆలోచించాడు. ఏం చేయాలి, ఏమిటి చెప్పాలి? వీడికి చాలా ప్రియ రామకథాహి, రామకథ వీడికి చాలా ఇష్టం కదా, అంటే రామకథ చెప్దాం. అది ఎలా ఉండాలి? మధురముగా చెప్పాలి, నిజమైన కథ చెప్పాలి, అది రామకథ. నిజమైనది మధురమైనది రామకథ. కాబట్టి మధురమ వితథం జగాదవాక్యం ద్రుమబిటపాంతరమాస్థితో హనుమాన్ ప్రారంభించాడు. ఎక్కడ అందుకున్నాడు కదా, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్. ఈవిడ పట్టుకో కూర్చుంది కొమ్మ, సరే ఇంకా వదిలేస్తుంది. ఈవిడ వదిలేయకూడదు, పీక ఉరి బిగుసుకుపోకూడదు, బ్రతకాలి. బ్రతకడానికి ఏ కథ ప్రారంభించాడు? రామకథ ప్రారంభించాడు. యా దశరథుడు రాజుగలడు, రథకుంజరములు ఏను గుర్రములు కలవాడు, ఆయన ఇతశ్చ జ్యేష్ఠ ప్రియ పుత్ర రామ, ఆయన పెద్ద కొడుకు రాముడు ఇలా ఉన్నారు, బాగున్నారు. ఇలా లంకలో రామనామం వినిపిస్తోంది. ఒకసారి పొంగిపోయింది తల్లి, పొని కొంచెం పట్టుకునే ఉందా, కొమ్మ ఉడుకుపోయింది, వదిలేసి ఉద్ధరించాలని కిందకి లాగిపోతుంది. పట్టుకొని అమ్మ వింటోందండి. అలా కథ ప్రారంభించి ఆంజనేయ స్వామి ఆమెకు తెలిసిన కథ చెప్పుకొచ్చాడు. వాళ్ళు ఇలా బయలుదేరారు. వివాహమైన తర్వాత అడవి అడవికి వచ్చారు, అడవిలో ఉన్నారు, బాగున్నారు, ఇలన్నీ చెప్పి చెప్పి చివరికి ఆయన భార్య సీతమ్మని రావణుడు అపహరించుకుపోయినాడు. మనకి స్పష్టంగా తెలిసిన కథ వచ్చింది. ఇప్పుడు తర్వాత కథ చెప్పాలి, వీడికి తెలియదు తర్వాత కథ. అప్పుడు రాముడు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు, వాడి శత్రువైన వారిని అన్నదమ్ముడిని చంపాడు, తర్వాత వానరుని పిలిచారు, సముద్రం దాటించారు, లంకకు వస్తున్నారు, రాక్షసుని చంపుతారు, సీతమ్మని పొందుతారు అని కథ చెప్పాడండి. అయ్యా ఎంత ధైర్యం, ఎంత ధైర్యం కలిగింది అమ్మకి. చనిపోయింది ఆవిడ, చనిపోయి ఆవిడ బ్రతికించింది. ఏ కథ బ్రతికించింది? రామకథ బ్రతికించింది. కాబట్టి మనకి ఏది బ్రతికిస్తుంది? రామకథకి పేరు మృత సంజీవనం. అది మనకు తెలియాలి. ఏది మన మృత సంజీవనం? భగవత్ కథ. మనం ఎప్పుడు ఏది వినాలి? లోపల భగవంతుని యొక్క జ్ఞానము స్మరణ లేకుండా నీ ఉంటే చనిపోయినట్టు లెక్క. ఊపిరి తీస్తూ ఉంటే బ్రతికున్నట్టు లెక్క అనుకుంటే కొలిమి తిట్టి బతికుంది. కొలిమి దగ్గర పెట్టి ఇలా బస్ 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 అంటూ ఉంటే ఊపిరి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది ఎంత బతికుందో మనము అంతే బతికున్నాం. కాబట్టి మనం బ్రతికుండుట అంటే ఊపిరాడుట అనుకోకండి. ఇలా చూసి నాడి చూసి నాడి కదులుతోంది కనుక బ్రతికున్నాడంటే అది వైద్యులకు బ్రతికుండడం, కానీ నిజమైన బ్రతికుండడం లోపల భగవత్ కథ ఎంతసేపు నీ హృదయంలో మెదలుతుందో అప్పుడు నీవు బ్రతికున్నట్టు లెక్క. ఎందుచేత శరీరమునకు ప్రాణము నీవైతే నీకు ప్రాణము భగవంతుడు. కాబట్టి ప్రాణమునకు ప్రాణమాయన, ఈ ప్రాణమంటే మన జీవుడు, ఆ జీవుడికి ప్రాణము భగవానుడు. శరీరమునకు ప్రాణము జీవుడు, శరీరమునకు ప్రాణమైన జీవుడికి ప్రాణము పరమాత్మ. వాడు లోపల తన లోపల ఉంటే తాను బ్రతికున్నట్టు లెక్క.
అట్లా కలిగించేది ఏది? మహాపురుషులు చెప్పిన భగవత్ కథ వినండి. కాబట్టి మనకి గోపిక గీతములని మనకి పాడుంటాయి. అందులో అంటారు తవ కథామృతం తప్త జీవనం అంటారు. తవ కథామృతం కృష్ణ, నీ కథ అనేది ఒక అమృతం అయ్యా. అమృతం చనిపోకుండా చేస్తుంది కదూ, నీది అంతే. తప్త జీవనం, తాపముతో తపించిన వారిని బ్రతికిస్తుంది నీ కథ అంటారు వారు. ఎవరు ఆ కథ చెబుతారో వారు వాడు చాలా ఉదారులండి, వాడు చాలా ఎంత డొనేషన్స్ చాలా ఎక్కువగా ఇస్తారండి అని మనం అందరినీ పొగుడుతూ ఉంటామే. ఎవరిని ఎక్కువ పొగడాలి? భగవత్ కథ చెప్పిన వారిని ఎక్కువ పొగడాలి. వీరు ఇచ్చినది శరీరంలో ఆత్మ నశించిపోకుండా విడిచి వెళ్ళిపోకుండా పోషించడానికి శరీరాన్ని నిలిపేది వీరిచ్చిన దానం. వారు లోపలుండి ఆత్మలోపలున్న భగవంతుడు ఆత్మను వదిలిపోకుండా ఉండే కథ వారు చెబుతుంటే వారినేమనాలి? వీరికంటే ఎక్కువ పొందదు. కాబట్టి భూరిదా జనా, ఎవరైతే భగవత్ కథని మనకి గుణంతి చెబుతారో తే వారు భూరిదా జనా, ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి మహాపురుషులు, వారిని నమస్కరించారు. అందుచేత ఇక్కడ మృత సంజీవనమేది భగవత్ కథ. ఆ మృత సంజీవనమునిచ్చేటటువంటి శుక్రుడు అమ్మా ఉదయిస్తున్నాడు అంటే మాకు భగవద్ ఆభిముఖ్యం కలుగుతోంది, ఒకసారి భగవత్ కథ వినాలనే కోరిక కలుగుతోంది. ఇప్పుడే నీవు లేచి ఒకసారి భగవన్నామ సంకీర్తనం చేసి నీవు కూడా మాతో కలిసి స్వామిని కీర్తించి మా లోపల ఉన్నటువంటి భగవంతుని మరిచిపోకుండా మాకు నువ్వు నిలిపితే మేము చనిపోయే వారం బ్రతుకుతాం కనుక మృత సంజీవనం అనే విద్యను సంగినటువంటి శుక్రాచార్యుడు ఎషుందు మా లోపల లేస్తున్నాడు. ఎవడు లేస్తున్నాడు? భగవంతుని వేపాభిముఖ్యము, భగవన్నామమును ఉచ్చరించవలని నే కోరిక, భగవత్ కథ వినవలని నే కుతూహలం నీ లోపల ఎప్పుడు కలిగిందో అప్పుడు నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా లే, లేపండి. ఏమని లేపాలి? అమ్మా ఇదిగో శుక్రుడు ఉదయిస్తున్నాడమ్మా లే అనండి. రెండవది ఏం కావాలి? వ్యాషం రంగిత్, అదిగో గురుడు అస్తమిస్తున్నాడమ్మా. గురుడెవడు? నాస్తికవాదాన్ని చెప్పిన చార్వాక మతాన్ని ప్రవర్తింపజేసినవాడు. మన లోపల చార్వాకవాదాలు లోపలికి చేరకముందే టబుక్కును వెళ్ళండి, లేకపోతే వచ్చి ప్రవేశించేయో మరి వదలవు. కాబట్టి వారు చెప్పిన హేతువాదం వింటే, వారి నాస్తికవాదాలు వింటే మనసు చాలా ఎంతో బాగున్నట్టు నచ్చుతాయి. ఆ నచ్చి మాటలు వినకండి, కావలసిన హితమైన మాటలు వినండి, అట్లాంటి స్థితి ఉండగా వెళ్ళండి అని. అమ్మాదిగో గురుడు అస్తమిస్తున్నాడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు, నీవు మేల్కనవమ్మా అని లేపారు. ఇంకా మరొకటి, పుళ్ళం శిలుం వినగాన్, ఓ పక్షులు అరుస్తున్నాయమ్మా అన్నారు. పక్షులు అరవటం మొదటి పాశురంలో ప్రారంభించాం, ఆరో పాశురంలో, మళ్ళీ ఏడో పాశురంలో భరద్వాజ పక్షులు మాట్లాడుకోవడం చెప్పాం, మళ్ళీ ఇప్పుడు పక్షులు అరవడం చెప్తున్నాం. మూడు సార్లు వచ్చింది. ఏమంటే అక్కడ ఒకసారి పక్షులు అరిచేయన్నారు, మళ్ళీ ఇక్కడ పక్షులు అరిచేయన్నారు. అంటే పక్షులు లేవగానే కిలకిలకిలలాడుతూ ఉంటే అది పక్షుల కిలకలారావము, దానికి ఏమి ఉండదు. ఇప్పుడు పక్షులన్నీ గూళ్ళు వదిలేస్తున్నాయి, వదిలేస్తూ గూళ్ళు వదిలేసి ఒకదానిని ఒకటి వదిలి వెళ్ళిపోతూ, పిల్లలని వదిలి వెళ్ళిపోతూ అరిచేయటువంటి అరుపు ఇప్పుడు అరుపు. కాబట్టి తమ జీవనమును సంపాదించుకుందికి లోకములోకి ప్రవర్తించేటప్పుడు అరిచే అరుపు ఇది, లేవగానే అరిచే అరుపు అది. ఇది పక్షుల అరుపులు. ఇక్కడేమిటి మనకి అంటే పక్షులంటే ఎవరని చెప్పుకున్నాం మనం? జ్ఞానము అనుష్ఠానము అనే రెండు రెక్కలు కలిగినటువంటి మహాపురుషులు, భగవద్ బ్రహ్మవిందే సంతతము నిలచినటువంటి మహాపురుషులని పక్షులని చెప్పాం. పక్షి ఆకాశముందు సంచరిస్తుంది, జ్ఞానులు ఆకాశము ఆకాశమనేటువంటి భగవంతుని ఎందు సంచరిస్తారు, పక్షులు రెండు రెక్కలతో సంచరిస్తుంది. మన జ్ఞానులనేవారు జ్ఞానం ఒక పక్క, అనుష్ఠానం ఒక పక్క, అంటే ఆచరణ ఒక పక్క అనే రెండింటి మీద విహరిస్తూ ఉంటారు. కనుక ఆకాశమనే పరబ్రహ్మ ఎందు విహరించేటువంటి పక్షుల వంటి వారు మన గురువులు. వారు ఏం చేస్తారట? నిద్ర అంటే వారికి ఏమి, అలా భగవద్ అనుభవంలో సమాధిలో ఉండిపోతారు. ఉండిపోయిన తర్వాత ఒక్కసారి సమాధి నుంచి వెలికి వస్తారు. వెలికి రాగానే మనలాగా వాళ్ళు అబ్బా అయ్యా ఉస్సు అనరు. మరి ఏమిటంటారా, అనుభవించినటువంటి అనుభవాన్ని ఒకసారి వారు వాగ్రూపంగా బయటకు వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని మనం వినాలి. ఆ వింటే అది మనకి మేలుకొలుపు అవుతుంది. ఏది మేలుకొలుపు? ఈ నిద్ర నుంచి లేపేది పక్షి అరుపు, లోపలి ఆత్మ భగవంతుని మరచిపోవుట అనేటటువంటి నిద్ర నుండి మేలుకొలిపేది జ్ఞానుల యొక్క ఆ భగవత్ సమాధి నుండి ఒక్కసారి లేచి వాళ్ళు పలికిన పలుకులు మనకి. తర్వాత ఏం చేస్తారు వీళ్ళందరూ? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్ట. ఇందాక ఏవి ఆరో రెండవ పాశురంలో వస్తుంది, అవి కీష కీషన్ రంగు ఆనయిచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో. అమ్మా భరద్వాజ పక్షులన్నీ కలిసి ఒకదానితో మాట్లాడుకుంటున్నా వినలేదా? ఇది ఈశావాస్య ఉపనిషత్తులు. ఋషులందరూ ఈ ఉపనిషత్తులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయలేదండి. ఆ సమాధిలో అనుభవించి ఒకసారి అందరూ కలిశారు. కలిసి ఆహా ఈ విషయం విన్నారా, ఈ విషయం విన్నారా అని ఒకరికొకరు చెప్పుకున్నారట. అది వారు అంటారు ఏనస్తద్విచక్షిరే, ఇది నాకు ఎవరు చెప్పారో. అటువంటి వారు ఇలా చెప్పారండి, ఇలా అన్నారండి అంటారు. అంతేగా నేను చెప్పానండి అనరు.
ఇది ఒకరు చెప్పినది. ఎవరికి? చెప్పిన ఋషికి. ఈయన ఋషే, ఆయన ఋషే, వారి మాట వీరు విని వీరు చెప్పారని వీరు చెప్తారు. అట్లా చెప్పినటువంటి పక్షులు కనుక ఆ పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్న మాట వినపడలేదా అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తులు ఆ ఋషులు చెప్పిన మాటలు వినలేదా అని అడిగారు అక్కడ. ఇది గూట్లో ఉండగా కథ. ఈ పక్షులు అంటే ఏ పక్షులు? జ్ఞానులు అనేటువంటి పక్షులు జీవనం కోసం బయలుదేరుతాయి. చెట్ల మీద ఉన్న పక్షులు జీవనం కోసం బయలుదేరుతాయి. జీవనం అంటే శరీరమును పోషించే మేత వాటికి గింజలు ఏరుకో వస్తాయి, వరివెన్నులు అవి ఏరుకో వస్తాయి. వీరేమిటి ఏమిటి చేస్తారు వీరు? వీరికి జీవనం ఏమిటి? వీరికి జీవనము జ్ఞానం ఇంతకుముందే సంపాదించుకొని ఉన్నారు. ఇప్పుడేమి కావాలి? తమ బిడ్డలకి కావలసిన మేతని తీసుకొస్తారు. ఇప్పుడు వెళ్ళి వీరు తినరు అక్కడ. వీరు తినేది ఇంటికి వచ్చి పిల్లలకు పెట్టి తింటారు. కాబట్టి మనవారు ఏమిటి చేస్తారు? ఎప్పుడైతే శిష్యుల కోసమని తాము వెళ్ళి శిష్యులకు జ్ఞానమును ఉపదేశం చేస్తారో ఆ కలకలం ఇవాళ. బట్ ఇవాళ వచ్చినటువంటి 13వ ఉపాసనలో మీకు వచ్చినటువంటి కథ కేవలముగా పక్షులనేటువంటి జ్ఞానులు తమ ఉపదేశ క్షేత్రములకు వెళ్ళి శిష్యులకు తమ ఉపదేశముల ద్వారా తాము సమాధిలో అనుభవించిన భగవద్జ్ఞానమును ఉపదేశించినప్పుడు పలికిన పలుకులు ఓ వినిపిస్తున్నాయమ్మా, లే కుళ్ళుం శిలుంబినఘాన్ అన్నారు. అన్న తర్వాత పోదరిక్కడినాయ్ అని పిలుస్తున్నారు అమ్మని మళ్ళీ మరో పిలుపు. ఇంతవరకు సంబోధన లేదు అక్కడ మీకు, ఇప్పుడే సంబోధన. ఇంతవరకు గుణకీర్తనం చేశాం, కీర్తిని పాడారు మన పిల్లలందరూ. కీర్తి యశస్సు అని రెండు పదాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, కానీ అర్థంలో తేడా ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. కీర్తన యశస్సు అన్న డిక్షనరీలో ఒకటే అర్థం రాస్తారు, కానీ కీర్తి అంటే వేరు, యశస్సు అంటే వేరు. పరాక్రమముతో శత్రువులను జయిస్తే వచ్చినది యశస్సు, తమ ఔదార్యము చేత దానము చేసి తమ గుణముల చేత ఆర్జించినది కీర్తి. వారి గుణమును చూసిపోరు ఓహో, ఓహో అంటే అది కీర్తి. వారు మంచి వక్త, వారు మంచి భక్తులు, వారు మంచి జ్ఞానము గలవారు. దీని చేత వచ్చేటదాన్ని ఏమన్నారు? కీర్తనాలు. అందుచేత మీరు ఏమిటి చేశారు? పాట పాడుతున్నారు. కృష్ణుడిని రాముడు ఏమిటి పాడుతున్నారు? యశస్సును పాడలేదు, కీర్తిని పాడుతున్నారు. మరి కీర్తి అంటే వారి గుణములను గానము చేయాలి. కాబట్టి భగవంతుని యొక్క గుణములను గానము చేయాలి, కానీ ఆ భగవంతుని గుణములను తెలియజేసే నామములను గానము చేయాలి. కానీ గానము చేయడం అంటే ఏమి చేస్తారు? వాళ్ళు లీలలు పాడతారు. లీలలు పాడడం అంటే భగవద్ గుణములను గానము చేస్తారు అని అర్థం. అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఈవిని పిలుస్తున్నారు, ఈ పిల్ల ఎలా పిలుస్తున్నారు? అబ్బా ఎంత అందమైన కనుకల దానమ్మా. పోదు అరి కణినాయ్. పోదు అంటే పువ్వు, అరి అన్న మాటకి మూడు అర్థాలు. అరి అంటే తుమ్మెద, తుమ్మెద రాత్రి పగలపేట తామర పువ్వు వికసించింది. వికసించిన తామర పువ్వులో మకరందం ఉంటుంది, తేనె. తేనెను త్రాగడానికి తుమ్మెద వచ్చింది. తుమ్మెద ఆ మకరందము త్రాగకుండా చుట్టూ తిరిగింది, తిరిగింది లోపలికి దిగింది. తుమ్మెద తాగుతోంది, తాగుతుండగా అనుభవంలో అది మత్తిల్లు ఉండగా సూర్యాస్తమయమైతే పువ్వు మూసుకుపోయింది. మూసుకుపోతే ఇప్పుడు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తున్నాడు, పువ్వు అలా 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 కొంచెం విడుతోంది. ఆ విడుతున్నప్పుడు ఒక మాట చూడండి, లోపల నల్లటి తుమ్మెద కనిపిస్తుంది. ఆ మధ్య రేకులు విడిన చిన్న చిన్న విడిన రేకుల మధ్య నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈవిడ కన్ను అలా ఉందిట, లోపల నల్లగుడ్డు తెల్లగుడ్డు, పైనేమో రెప్పలు దగ్గరగా మూసుకొని కాస్త సంధిచ్చి పెద్ద వెడల్పైన కన్నులు గల వారికి నిద్రపోతున్న కన్ను వీడే ఉంటుందో మాట చూడండి. ఎప్పుడైనా పడుకున్న వారిని, పెద్ద కళ్ళు గల వారిని పడుకున్నప్పుడు, చిన్న కళ్ళు గల వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి బెంగలేదు, ఇప్పుడు మూసుకునే ఉంటాయి. విప్పినా మూసుకునే ఉంటుంది, మూసుకున్నా విప్పే ఉంటుంది, బెంగలేదు. కానీ పెద్ద కళ్ళు గల వారికి కన్ను మూస్తే కూడా విప్పినట్టుంటుంది. ఆ స్థితిలో ఉంది ఈవిడ పడుకున్నా విడ. అలా చూస్తే ఇలా విడి లోపలి నుంచి నల్ల నల్ల గుడ్డు కనిపిస్తూ ఉంటే ఎలాగుంది? అది పోదు తామర పువ్వులో అరి అంటే తుమ్మెద ఉన్నటువంటి కన్ను, పోదరి కణినాయ్. మరో అర్థం, పోదు అరి కణినాయ్. అరి అంటే లేడీ, లేడీ వంటి కళ్ళు. పోదు అంటే కదులుతున్నటువంటి, ఇటు 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 బెదురుతున్నటువంటి. అరి లేడీ కన్నుల వంటి కన్నులు గలది స్త్రీ యొక్క నేత్రములకు తామర పువ్వును ఉపమానం చెప్తారు, కలువ పువ్వును ఉపమానం చెప్తారు, లేడీ చూపులను ఉపమానం చేస్తారు. లేడీ చూపు ఏమిటి అంటే ఇలా అస్తవానం బెదురుతూనే ఉంటుంది, లేదా ఎవరు వస్తారో అంటే మెలుస్తూ ఉంటుంది, ఇటు చూస్తుంది ఇటు చూస్తూ ఉంటుంది. అస్తవానం ఇలా నిశ్చలంగా అలా దయ్యపు కళ్ళు అలా పెట్టి చూడదు, అటు ఇటు చదువుతూ ఉంటుంది. అలా ఉండాలి. అలా ఉంటే స్త్రీ నేత్రానికి అందాం. అలా సమాధిలో ఉన్నట్టు కూర్చోకూడదు స్త్రీ, అలా చూస్తూ ఉండాలి, అటు ఇటు అటు ఇటు చల్లంగా ఉండాలి. అట్లాంటి కళ్ళు గలదు కనుక లేడీ వంటి కన్నులు గలదానా అన్నారు. మూడవది, పోదు అరి కణినాయ్. అరి అంటే శత్రువు, పోదు అంటే తామర పువ్వుతో, అరి అంటే పోటీ పడేటువంటి, అరి అంటే శత్రువు, పోటీ పడేటువంటి కన్ను కలదానా? పువ్వుతో పోటీ పడే కన్ను కలది, లోపల తుమ్మెద ఉన్న పువ్వు వంటి కన్ను కలది,
లేడీ కదులుతున్న లేడీ కన్ను వంటి కన్ను కలది అని మూడు అర్థాలు ఇచ్చారు ఇందులో. ఏమిటి అందమేనా? అందమే. ఎప్పుడు వస్తుంది కంటికి అందం? కంటి అందము గలవాణిని ఎడతెగక ఉపాసిస్తే కంటికి అందం వస్తుంది. యథాకృతు న్యాయం అని ఒక న్యాయం ఉంది వేదాంతంలో. యథాకృతు న్యాయం అంటే నువ్వు ఈ లోకంలో ఎటువంటి దానిని ఉపాసన చేస్తే ఆ లోకంలో అటువంటి రూపాన్ని నీకు వస్తుంది. కాబట్టి మనం దేనిని ఉపాసన చేస్తే, ఎటువంటి రూపాన్ని ఉపాసన చేస్తే ఆ రూపము ఆ గుణములు మనకు వస్తాయి. ఎలాగూ అంటే ఏది మనము దానిలో వస్తువు పెడితే ఆ వస్తువు యొక్క వాసనే దానికంటినట్టుగా, మంచి వాసన గల ద్రవ్యము పెడితే బట్టలలో సువాసన వస్తుంది, వాసన దుర్వాసన కలిగిన వస్తువులు పెడితే దుర్వాసన వస్తుంది. అలాగే నీ మనసులో ధ్యానించే దేన్ని ధ్యానించాలి? చాలా ఉత్తమమైన గుణ సంపద కలిగినటువంటి, రూప సంపద కలిగినటువంటి భగవత్ స్వరూపాన్ని ధ్యానిస్తే నీ లోపల నీ మనసుకి పరిశుద్ధత కలిగి నీకు నైర్మల్యము కలిగి ఉత్తమ గుణ సంపత్తి కలుగుతుంది. అందుచేత లోపల ధ్యానించే వస్తువుని బట్టి ఉంటుంది. కనుక ఎలాంటి రూపము ఎలాంటి గుణములతో నీ ఉపాసన చేస్తే అటువంటి చూస్తుంది. సూర్యమండలంలో ఉన్నటువంటి వాడిని ఉపాసన చేస్తోంది ఇప్పుడు ఈ పిల్ల. సూర్యమండలంలో ఉన్నాడు ఎలా ఉంటాడు? పుండరీకాక్షుడైన ఆ విశాలమైన నేత్రములు గలవాడు. అటువంటి వాడిని ఉపాసన చేస్తే ఏమిగా వస్తుంది? పుండరీకాక్షత్వం వస్తుంది. తామర పువ్వుల వంటి నేత్రములు వచ్చేది. కనుక మా పోదరిక్కడినాయ్ అని పిలిచారు. ఆ తామర పువ్వుతో పోటీ పడుతోంది ఈవిడ. అంటే తామరపూతో పోటీ పడడం ఏమిటి? వెడల్పుగా ఉండడం, రేకు బాగా వెడల్పుగా సోగగా ఉంటుంది. అది కాదు, లోపల తుమ్మిద ఉండడం, పోటీ పడడం, మూడవది బెదురుతున్న లేడి వంటి చూపు కలగడం. అంటే ఇది మంచి జ్ఞానం.